మంచి రోజులు వస్తున్నాయి, మీ అందరి జీవితాల్లో వెలుగులు తెస్తున్నాయి. వినండి వినండి వినండి, అచ్చే దిన్ ఆయేంగే. వినండి వినండి వినండి, అచ్చే దిన్ ఆయేంగే. వినండి వినండి వినండి, మంచి రోజులు వస్తున్నాయి. హైదరాబాద్ నిజాముల పట్నం ఇది. ఈ పట్టణాన్ని నిజాములు ఎప్పుడో వదిలి పారిపోయారు. కానీ సుమారు 10 లక్షల నిజాములు ఇక్కడ ఉండిపోయారని నా చిన్న డౌట్. అందులో నుండి ఇద్దరు గురించి మనం మాట్లాడుకుందాం, వాళ్ళ బ్రతుకు తెరువు చూద్దాం. బద్దకం అనే పదం పుట్టక ముందే వీలు పుట్టారు. ఉలికి పడకూర తెల్లారే ఎల్లారం మోగగా, ఆ పరుగు మొదలు కదన్నారు కాకాలు జారదా. కదలలేని విమానం ఎగరని ఊహలు పరమని సవాలు, మరి 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 తొందర గజిపిచి గజిపిచి రొటీ. ముందే పెళ్ళి వచ్చి నా ముఖం మీద పడ్డది కదరా, కనీసం తుడుచుకొని కూడా టైం లేకపోయారా నాయన.
సారీ 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 బ్రో, అది నాకు గుంట కనపడలేదు. ఇంకోటి నా కార్లో పిఎస్ఎఫ్ కూడా యాక్టివేట్ లేదు. మరి నాకెట్ తెలుస్తుంది గుంటుందో లేదో? పిఎస్ఎఫ్ గదేంటిది? పాట్ హోల్ సెన్సర్ ఫ్లై బ్రో. పాట్ హోల్ సెన్సర్ ఫ్లైయా? అదే తమ్ముడు, ఇప్పుడు గుంట ఎక్కడుందో చెప్పి సెన్సర్ యాక్టివేట్ అయ్యి కార్ గార్లోకి ఎగిరి. నా కార్లో అన్ని ఉన్నాయి కానీ అది ఒక్కట్లేదు బ్రో. అరే ఇదేదో గమ్మత్తుంది, ఇదేమైనా యాప్స్ ఉంటుందా? అట్లాంటిదే. ఇప్పుడు నీకు జిపిఎస్ తెలుసు కదా? తెలుసు. అది రోడ్డు, ట్రాఫిక్, తర్వాత ఒక జగ నుంచి ఇంకో జగ ఎంత టైం పడుతుంది క్లియర్గా చెప్తుంది కదా. అమ్మాయి చెప్తుంది. అమ్మాయి ఇది కూడా అంతే, గుంట ఎక్కడుందో చెప్పి మనకి దాటేస్తుంది అనమాట. గామ్మాయినా? ఏ అమ్మాయి? జిపిఎస్ అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు నీ కార్లో ఉందా పిఎస్ఎఫ్? ఏ నా దాంట్లో అట్లేం లేదు, ఎప్పుడు పోయినా కూడా నిమ్మలంగానే పోతా. అయినా నీ వాళ్ళకని చూసుకో బ్రో, ఆ షర్ట్ మీద అంతా బురదపడి. అసలే ఆఫీస్కి పోతున్నట్టు నువ్వు? అదే ఆఫీస్కే పోయేది ఉంది. నెక్స్ట్ టైం రోడ్డు మీద ఉంచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు బ్రో. ఏముంది ఇలానే రోడ్డు మీద పడనా బురద పడేసిపోతాడు, మళ్ళీ నీకే ప్రాబ్లం, మూడంత అప్సెట్ అయ్యి. సరే సారీ తమ్ముడు, ఉంటా మరి, జాగ్రత్త. ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్ బాయ్, జాగ్రత్త. హలో హలో, గుడ్ మార్నింగ్ బేబీ. హాయ్. నా డార్లింగ్ ఇంకా బజ్జినాడా? లేదు, నేను లిఫ్ట్లో ఉన్నా, ఆఫీస్ లిఫ్ట్లా. ఓ, ఇంత తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడా నా స్వీట్ హార్ట్? నా గురించి ఆలోచిస్తున్నావా? అది నా బేబీ, నా ట్రిప్లో హై ఉన్నాడా స్వీటి బాయ్? కాదు అంత పోని, నేను మన కోసం పెళ్లి కోసం ఏం తయారు చేస్తున్నానో తెలుసా? పెళ్లికా? నెక్లెస్ తయారు చేయించుకున్నాను. వావ్. కానీ నువ్వు జాబ్ మాత్రం అస్సలు వదలకూడదు, జాబ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా నేను. కాదు వింటున్నావా? నిన్నే అది నీకు గలీజ్ జోక్ చెప్పాలా? ప్రతి ఒక్కరోజు ఒక ఊర్లో ఒక అమ్మాయి స్నానం చేస్తా ఉంటే ఏమైంది తెలుసా, ఒక కోతి పడ్డది బాత్రూంలో. అయితే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ సారీ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ వెల్కమ్. మీరు ముందుగానే చెప్పి ఉండాల్సింది, స్పెషల్గా చేపలు ఏర్పాటు చేసేవాడిని మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మీరు లేకపోతే ఆఫీస్లో పని గడవదు కదా సార్. సార్ మీకు తెలిసిందే కదా సార్, నాకు ఎంత పని ఉన్నా కూడా రోజు రాత్రి రెండింటి దాకా పని పూర్తి చేసుకునే పోతున్నా కదా సార్ నేను. నువ్వు పని పూర్తి చేయడం, నా జీవిత కాలంలో ఈ మూడు పదాలు కలిపి వింటాననుకోలేదు. నువ్వు ఆఫీస్కి రావడమే ఒకటి రెండు గంటలు లేట్గా వచ్చి సిగరెట్ బ్రేక్ అని ముగ్గురు నరుగులు తీసుకెళ్లి అక్కడ ఒక మీటింగ్ నడిపి వెంటనే లంచ్ బ్రేకు అది అవడంతోనే ఛాయలు, సిగరెట్లు, బిస్కెట్లు. ఆఫీసులో జరిగిన 22 రోజులనే ఆఫీస్ వాతావరణం అంతా మంటలో కల్పేశావు, మట్టిలో కల్పేశావురా. నీ సామాన్ అంతా తీసుకెళ్ళి బట్టలు కొట్టుకో. సార్ నిన్న రాత్రి కొట్టేసుకున్నా సార్. మనుషులు కాదరా రోబోట్లు, ఊరికి పనిచేసే మిషన్లు. మీరు దగ్గరకు వచ్చినట్టే పీకల్ నరుతీతో దేనిమంట పేపర్ రాయితో ఏమనుకుంటున్నారా? నేను మనిషినే, నాకు కొంచెం అంత ఇచ్చేస్తుంది, ఆత్మగౌరవం కలిగినాను నేను, అర్థమవుతుందా? నాలుగు రోజులలో నా పెళ్లి జరుగుతుంది, ఇష్టం వచ్చిన వాళ్ళు రావచ్చు, బగ్గా తినచ్చు, పోవచ్చు, ఇప్పుడు తప్ప. చేసినా చేసినా మీ దోసగాడు మళ్ళీ ఫోను, వాడి దగ్గర పోయినా అంటే ముక్కు పగులుతా చెప్తున్నా. ఇంట్లో ఎంత అడుగు బయట పెట్టేదే లేదు. అసలు ఇంటి గురించి ఏమన్నా ఫిగర్ ఉందా లేదా నీకు? ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? గ్యాస్ అయిపోయింది, కరెంటు బిల్లు కట్టాలి, ఇవ్వాలా, లేకపోతే ఇద్దరం చూసిన సీకట్లు ఆడుకోవాలి. మళ్ళీ తర్వాత ఏమనుకున్నా? హలో హలో, పాయకరాలు నీళ్ళు పోకుండా గబ్బు. అరే ఏడురా, అన్నం తిన్నామని కూర్చుంటే చంపేస్తుంది వాసన, ఎప్పుడు చేస్తావు ఇవన్నీ? హలో, అరే ఏడు నువ్వు, అసలు
ఏంది? అరే బారికి రారా ముందు. ఏడికి రా. అరే మళ్ళీ చెప్తారా? నువ్వైతే బారికి రారా ముందు. ఇప్పుడే లేచినా కదా, టాయిలెట్ పోవాలి. అసలు ఏమైంది చెప్పు కదా. లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా, నువ్వైతే రారా ముందు. బేకార్ కనలేక పొద్దునే గాయమైపోయి రాత్రికి తేలుతావు. ఇల్లు మీద ఏమన్నా సోయిందా లేదా? దోస్తులు దోస్తులు అంటూ వాళ్ళతోనే సంసారం పెట్టుకో. మన సంసారం ఎట్లాగో ఆగం పెట్టించినావుగా. అన్ని నెత్తి మీద తెచ్చుకొని నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఏమో మూతి కూడా కడుక్కోకుండా వాడి వెనకాల తిరుగుతావు. వాడికి ఏం పని పాటు ఉండదు. సాయంత్రం వచ్చి చేస్తా కదా. వస్తుంది బల్బులా కనబడుతున్నానా? బట్టం అంతగా దబ్బు అని పని చేయనికి మిగతా టైప్ లో కస్టమర్ చూసుకోవాలా వద్దా? సాల్ తిని బేకార్ పుచ్చట్లు అర్థమవుతున్నారా? మీకు ఇట్లా బుద్ధిగానం ఏమి ఉండదా? ఏమైంది? అరే ఆ పైకాన సాప్ చేయమని ఎన్నిసార్లు చెప్పినారా మీకు? ఎప్పుడైనా చేసిరా మీరు? అదా డబ్బులు వేసిపోతుంది లోపల పోయాడ కూర్చో తెలుస్తుంది నీకు. అరే నీకు చేత కావతో పని చేయి, లోపల ఫినాయిల్ పోయండి రా. సొల్లు ముద్దు మేము పోసేటప్పుడు కనీసం వాసన రాకుండా ఉంటది. అబ్బా ఏందిరా నీ శకల్ ఏంది? అసలు ఏందిరా నువ్వు? ఏమైంది ఇట్లా మాట్లాడుతుంటే గీ చేవులకించి తీసుకొని గాషేవులకించి వదిలేస్తున్నావు? మీకు అట్లా కాదురా, అసలు మీకు అట్లా కాదు. ఈ పైసలు తీసుకొని సార్ ఇంకెన్నిసార్లు తీస్తారు సార్? ఒక్క 2000 నోటు ఒకప్పుడు అంటే చిల్లర దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుంది కదా. పోనీ నేను తీసుకురానా? 50 రూపాయలు రావానికి సార్లే తీసుకో. ఓకే. ఏం సార్? నేను వాడు నీకేమైనా పైకాన కడిగినకి వచ్చిన ఆమ్రా అవులే, మందెవడు తీసుకొస్తాడు రా. నీ అయ్యనా? సార్ లాస్ట్ టైం చెప్తున్నాను, ఇంకోసారి అయ్యని మాత్రం ఎత్తద్దు. వీటికేం తక్కువ లేదు. పోయి ఒక బిస్కీ, ఇంకోటి బాయిల్ బాయిల్ పిల్ల ఒకటి తీసుకురా. అరే కడుపు నిండా దావరా మీ అన్న, జబర్దస్త్ దావత్ చేసుకున్నాను. బరోబర్. అరే చిల్లీ చికెన్ తీసుకురా వితౌట్ చిల్లీ. ఓకే సరే. నాడు ఏడుకలు దొరుకుతారు రా వీళ్ళందరూ. అరే నేను ఆంటర్ప్రినర్ అవుదాం అనుకుంటున్నారా? ఆ బోషి ఉండి కానీ కింద పనిచేయడం నా వల్ల అయితే లేదా? అరే యాపిల్ కంపెనీ విలువ ఎంతో తెలుసారా? భారతదేశంలో ఉన్న టాప్ 5 కంపెనీలు తీసుకో, రిలయన్స్, గిలయన్స్, అంబానీ, టాటా, బిర్లా, వాటన్నిటి ప్రాఫిట్స్ మూటగడితే అది యాపిల్ కంపెనీ కంటే చాలా తక్కువ రా. అరే స్టీవ్ జాబ్స్ గాడు 1 కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేసినో తెలుసారా? గరాజ్ లో స్టార్ట్ చేసిండ్రా. నా కొంప ఎంత పెద్దదో నీకు తెలుసు కదా. అండ్ గరాజ్ కంటే నా గరాజ్ నా షెడ్ 50 రెట్లు పెద్దగా ఉంటదిరా. అవురా అవురా రే, ఇప్పుడు నీ తాన అంత జాగుందనుకో, కరెక్ట్రా? నువ్వు 50 రెట్ల ప్రాఫిట్ సంపాదించవచ్చురా నువ్వు. మరొబ్బర్ ఏం టెన్షన్ లేదురా, చేయగలుపు. ఫస్ట్ చేయగలుపు. నువ్వు చేయగలపరా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వు నాతో సాత్ ఉండాలంతే, లొల్లి లొల్లి చేయొచ్చు మనం. అట్లా కాదురా, ఇప్పుడు నీకు జాబ్ ఉన్నది, 4 రోజులలో పెళ్లి పెట్టుకున్నావు. నువ్వు ఇప్పుడు గదేంది ఎంటర్ప్రూనరు, బిజినెస్ మ్యాను, అంబానీకి అన్ని టైం పడతాయి కదరా. అరే గా జాబ్ రిజైన్ చేస్తారా? అరే ఒక లార్జ్ తీసుకురాపో. ఓకే. ఏ అవుతుంది? ఫుల్ బాటిల్ తీసుకురాపో. రైట్. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని జాబ్ ఎట్లా రిజైన్ చేసినవరా నువ్వు? అరే నీకు అర్థమైతలేదురా, ఆ బూసిగుండు గారి కింద పనిచేయడం నా వల్ల అయితలేదురా, వశపడతలేదురా. అరే వానికేం రాదు, నేనెంత కష్టపడినా నాకేం రాదు, ఎందుకురా ఈ జీవితం నాకు అర్థం కాదు. నీ అబ్బా ఈ సొసైటీ జాబు ఉద్యోగము పెళ్ళి గిల్లి ఎన్నాళ్ళరా ఇదే, దీని చుట్టే తిరిగి మనకంటూ ఏం ప్యాషన్ ఉండదా రా? అరే మనకు నచ్చిన పనే మనం చేయాలరా, అదే రా జాబ్ అంటే. తెలుసురా నాకు ఇదంతా ముందుగాల సందే తెలుసు, అందుకే ఇవాళ దాకా నేను ఏడ కొలు చేయలే. అసలు మనకు మనమే సేట్ ఉండాలి. ఒక ఫస్ట్ క్లాస్ మటన్ బిర్యానీ. మటనా? చికెన్ వద్దా? ఒక ఫస్ట్ క్లాస్ మటన్ బిర్యానీ మంచిగా లేదనుకో, నీ పిర్ర మీద వాతావరణం తప్ప. ఆడు ఆడు మనమంటే ఉచ్చరా వెనికి.
గేమ్ ప్లేట్లు రారే చిచ్చి పైకానాలు సాఫ్ చేయరు, ప్లేట్లు సాఫ్ చేయరు, ఏందిరా మీరు? సార్ ఏం బిర్యానీ రా ఇది? ఎవడైనా తింటాడారా గిసంటే గలీజ్ బిర్యానీ? ఏడికెళ్ళి తీసుకొస్తారా మీరు? ఏమైంది సార్? ఆ ఏంది తిను తెలుసా ఎంత గలీజుకుందో? కడరా పెడతా నీ నోట్లా. దీన్ని అంటారు కావచ్చు స్టేకేస్ టు హెవెన్ కదా. ఒక మంచి మటన్ బిర్యానీ, బియర్ ఉంటే చాలు. ఇక మొగాళ్ళతో ఇంటి పని. ఇదేంటో తెలుసా? కాదు, ఒకప్పట్లో హాఫ్ కేజీ అల్లం విలువ తెలియట్లేదు. మనకి లాస్ట్ షోలో 5 కోట్లు మిగిలాయి. రెండు నీకు, 3 నాకు. 50-50. కానీ అది లైట్ కన్న కొట్టకుండా మేము 3 ఫిల్లు 4 ఫిల్లు బిల్లు వేసినారా నాయన? 50 రూపాయలు అయింది రా పైన. మీ అయ్యా పైకాల కానీ ఇచ్చా మా పైసలు. అసలు మామూలు కొట్టలేవాడిని. అరే కొట్టిన రావాడిని నువ్వు? ఏ నీకేం తెలుసురా అసలు పడుకున్నా నువ్వు. వాడిని ఇట్లా లాగి ఇట్లా ఇట్లా కొడితే వాడిని కాందాలా మొత్తం అందరూ ఇట్టి పడుకో. నీకేం తెలియదు కొట్టినరా. నీకు తెలియద్దా సీడదా. అరే నీ పెళ్లికి నేను ఒక సూపర్ ప్లాన్ చేసినారా? నువ్వు ఇట్లా సెంట్రల్ ఉంటావు,
సైడ్కేమో మన తీన్మార్ బ్యాండ్, ఇటు సైడ్ ఏమో మర్ఫా. వాళ్ళు ఇడికి వచ్చి జిప్పక డిషక్ జిప్పక డిషాలు ఉంటారు. ఇక్కడ వచ్చి మళ్ళీ టిప్పిరి 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 మళ్ళా జిప్పక డిషక్ జిప్పక్. నువ్వు నేను ఇట్లా మధ్యలో ఇట్లా ఇట్లా డ్యాన్స్ చేద్దాం, ఓకే? పెళ్లి కల వచ్చేసింది బాలా అనుకుంటా మనం ఇట్లా డ్యాన్స్ చేస్తుంటాము. అసలు ఫుల్ పటాకులు మళ్ళాడు పిచ్చితే తగ్గితే ఊకొస్తాడు. ఏమనుకుంటున్నారా మేమంటే దోస్తారా నీ పెళ్ళ చేస్తారా లేకపోతే వాళ్ళ చంపుతుండేవా అని. అరే నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావురా, చాలా చాలా జాగ్రత్త ఉండాలి. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వస్తే నాకు ఫస్ట్ కాల్ చేసి మాట్లాడు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బేటా నీకు నేను సాల్వ్ చేస్తాను. పెళ్ళైంది కదా అని నువ్వు ఇక దోస్తు కాదని ఇడిచిపెట్టే లంగకథలు అయితే చేయకురా ప్లీజ్. నీకు ముందుగానే చెప్తున్నా. అరే 20 ఏళ్ళ దోస్తాను రా మంది నా జానురా నువ్వు నా జాని జానురా నువ్వు. అరే చిన్నప్పుడు మనం మన జాన్స్ అని వాళ్ళతో ఆడుకురావురా. ఈవేళ బెస్ట్ ఫ్రెండ్ సార్ బెస్ట్ ఫ్రెండ్ సార్ ఉన్నారంటే సాయి సారి జాని సాయి. అంతే మరి ఇడ ఆపురా, ఇడ ఇల్లు నాది ఇడనే ఉన్నది. ఆఫీస్ ఆఫీస్ కార్పొరేట్ వ్యవస్థలు అందించే ఆర్థిక భద్రతను చూసి మోసపోకండి. ఇది కేవలం ఒక భ్రమ కల్పించే దోపిడీ దొంగల వ్యవస్థ. లేవండి, రండి, ఈ దోపిడీ కుట్రకి బలిగాకండి. చూడ్డానికి కమ్మగా ఉండే మిఠాయిలా ఉంటుంది సుమార్. మిమ్మల్ని దద్దమ్మల్లా తయారు చేసి జీవితంలో ఇది తప్ప ఏమీ అవసరం లేదన్నట్టు తయారు చేసే వ్యవస్థ ఇది. అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. మీరు గాని కొంపదీసి సముద్రంలో చాపలాగా ఈ వలలో చిక్కుకున్నారనుకోండి ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. కాబట్టి మేల్కోండి మేల్కోండి, ఈ మిఠాయిని మీ జీవిత ఆశయంలాగా పెట్టుకోకండి, నాశనం చేసుకోకండి. సమయం లేదు మిత్రమా. Thank you.
పక్కను అంటూ పదరా, పక పక నవ్వే పెదవలకే దండాలు పెట్టకురా. సంఖ్యల దంచే పానిసలా బతకను అంటూ పదరా, పక పక నవ్వే పెదవలకే దండాలు పెట్టకురా. చిటుకుల పట్టుకుల కథ అంతా బ్రతికిన దొరకని గతమంతా, వదిలిన విలువల వెల ఎంత అడిగితే బదులుగా నువ్వే అది ఇది అని నసుగుతూ మిగలను. పనులు తోముకో, స్నానం చేసుకో, ఆఫీస్కి పో. లేవురా, లేచినావా?
తొందరగా రెడీగా గుచ్చుకోండా. నేను కోసం ఇంత మంచి నెక్లెస్ తయారు చేయించిన తెలుసా? అవును చెప్పినావు. ఎప్పుడు చూపిస్తావు నెక్లెస్? నాకు తొందరగా చూడాలనుందిరా. నీ చేతితోనే ప్రేమగా నా మెడల్ వేయాలి. వింటున్నావా? పొద్దునే గాయమైపోయి రాత్రి తేలుతావు. ఇల్లు మీద ఏమన్నా సోయిందా లేదా? దోస్తులు దోస్తులని వాళ్ళతోనే సంసారం పెట్టుకో. మన సంసారం ఎట్లాగో ఆగం పట్టించాగా అన్ని నెత్త మీద తెచ్చుకుని నీ ఫోన్ చేస్తాడు. నువ్వేమో మూతి కూడా కట్టుకోకుండా దొంగతనం అయింది రైట్ గా చెప్పేది వింటున్నావా? వచ్చిన తర్వాత చేస్తాడా టెన్షన్? ఏమైందిరా? అరే ఏమైందిరా? అరే ఇలాగండ్ల కేంద్రా అన్న టీవీ తీసుకుపోయారు. ఏమైందిరా? చూడు అది చూడరా చూడు. ఆగరా ఏమైందిరా? దీని మీద వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, తీసుకొని పోలీసులకు ఇస్తే. సూపర్ రా నువ్వు. అరే గిద్దరం టాలెంట్ ఎక్కడికి వస్తుందా నీకు? అస్సలు టెన్షన్ అవడకరా. లోపల గట్టిగా దాపెట్టినా కదా ఖచ్చితంగా దొరుకుతారు దొంగలు. నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసినా ఏదో టైంలో వచ్చేస్తారు. అస్సలు టెన్షన్ అవడ వస్తారు. బాబు ఇక్కడ సాయి ఎవరు? నేనే. మాకేం పని పడలేదన్నారా? పైకన్నా సాఫ్ చేస్తే ఎంత, సాఫ్ చేయకపోతే ఎంత? వాడు కాబట్టి వాళ్ళు అయ్యే సాఫ్ చేస్తాడేమో. మనకి ఎందుకు రాగి అన్ని? నిన్ను కొట్టిండరా వాడు? నా దోస్తు గారి మీద చెయ్యేసినాడు వాడు. నువ్వు అన్నావురా నీకేం తెలియదు. వాడిని ఇట్లా గాబ్ గీబ్ కొట్టినానంటే వాడిని ఇట్టేడతారాలు అట్టేడతారాలు వాడిని కాందంలో మొత్తం అందరూ ఇట్లా వంగారు కొట్టాడు కుచ్చిరోగంగా కూడతారు. సరే సరే ఒక్క లాస్ట్ దావ చేసుకుందాం బ్యాచలర్స్ పార్టీ అని చెప్పు. ముజ్జు బిజ్జు వాళ్ళని కూడా వెళుదాం. సింగిల్ మాట దాపిస్తారే. అరే నీకు వీడు కృష్ణగాడు యాదుకున్నాడా? ఏ కృష్ణ? అచ్చా వాడా? ఇప్పుడు ఏంది యుఎస్ పోయి పెద్ద బొఫోర్స్ అనుకుంటున్నాడు వాడా? వాడే వాడే. చిన్నప్పుడు ఏం గుర్తుండేరా వాడిని ఉరికి చురికిచ్చి. కరెక్ట్ రా కరెక్ట్. మ్యాటర్ ఏంటంటే వాడు మనల్ని దావత్కి పిలిచిండ్రా. వాడు యుఎస్ నుంచి వెకేషన్ మీద వచ్చిండంట. అబ్బా 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 ఘోరంగా సంపాదించిండ్రా. కోట్లు అంటే కోట్లు. అసలు నాకు కొన్నిసార్లు అర్థం కాదురా ఇట్లా అవులగాలందరూ ఇంత సక్సెస్ అయ్యారు అసలు అర్థం కాదురా. అబ్బా క్లాస్ లో ఫస్ట్ నువ్వు వస్తుంటివి, సెకండ్ నేను వస్తుండే, కానీ వాడు ఎక్కువ పైసలు సంపాదిస్తాడరా. నీ ఎమరికి వాళ్ళు వీడున్న కోడితమా కోళ్ళ అందరు అడిగి తీసుకుపోయి వట్టిగానే వాళ్ళకి పైసలు ఇస్తారా? ఏమోరా నాకైతే అసలు లాస్ట్కి వస్తున్నారు రా గిద్ది నేను చూస్తుంటే. అసలు టాలెంట్ ఉన్నోడికి ఏ నాడైనా రెస్పెక్ట్ ఇచ్చిరారా? అరే గా కృష్ణ గారు ముచ్చట చెప్తున్నా కదరా, వాడు ఒక కిరాక్ పబ్లా పిజ్జాలంట, బర్గర్లంట, కాక్టైల్స్ అంట, క్రాఫ్ట్ బియర్స్ అంట, పాస్తాలంట, అసలు సూపర్ ఉందంటరా. మనం కూడా సరే లొల్లి చేసేద్దాం దారా.
సరే భూమప్ప. Excuse me sir, you have any reservation? Reservation? You have a Rajdhani Express, you have a seat for yourself. Hey, brother, go back. Hey, do you know the name? After the door, you have to go back. Sorry sir. Common sense. Use your brains. Learn some manners. Sushi. I love Japanese sushi. What a bloody invention. Mi chef konto acha? Like with the kitchen time pass chestu. I Hyderabad ki chicken biryani tappa. ఇల్లే ఉంటారా సూషి సూషి కాల్ యు షెఫ్ ఐ వాంట్ టాక్ టు హిమ్ ఓకే సార్ గో కాల్ హే చి చి ఈ కాల్ నొక్క ట్రాడనర్ ఇంకా సిగార్ వాడంరా గుడ్ ఈవినింగ్ సార్ మే హెల్ప్ యు ఐ యామ్ ఎ జపనీస్ షెఫ్ చూడండి జపనీస్ లో లేవు జపనీస్ ఎలా ఉంటావు సారీ టు సే Same like you. You work in America, but you're not American. Okay. Get me one mutton sushi. Mutton sushi? I'm sorry. We don't have mutton sushi. Sushi is made with the seafood, vegetables, and sometimes tropical fruits. Mutton never ever. But to create the Indian taste, I can give you chicken sushi. Okay, get me one non-veg sushi. Go. Okay, sir. Thank you. Hey. Test chase, sir. Oh, digestion and all. Oh, yeah, man, it's all right. My intel color water tank like in the pit down. Hurry, manjali la kusnei. ఏం చేయాలి రా విట్టు ఆడుకోవడానికి కాదు రా విత్ చాప్ స్టిక్స్ దిస్ ఇస్ హౌ యు హోల్డ్ రైట్ ఇలా రా ఏదరా నాకు సా అర్థం కాదు నీ అబ్బా కట్టెపుల్లలు ఇచ్చి ఇడ్లీ ముక్కలు తినమన్నట్టుంది అరే నీ ఆగం పోసేటి గొంతు కడ్డం పడ్డేమో నీ దాగరా నువ్వు కానీ అరే కక్కుర్తిగా అది వసాబి సాస్ రా దాన్ని వసాబి సాస్ అంటారు మించండి కాదు ఆగం కాదు ఆగం కాదు లీలాగరా ప్లీజ్ సార్ వెళ్ళా హలో 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ పక్కన పెట్టు కానీ ఏడు బా 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 బార్లునా ఏంది బారా పబ్బు ఏదైతే ఏంది మళ్ళీ తాగుతున్నావా నీకు తాగుడు తప్ప ఇంకేమన్నా వచ్చా అసలు లైఫ్ ఏమైనా అయిదాం అనుకుంటున్నావా లేదా అంటే పెళ్ళి కదా బ్యాచిలర్స్ పార్టీ దోస్తు వచ్చిండు యుఎస్ నుండి అందుకని యుఎస్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా వాడి కూడా నీలాగా పని పాడు ఉండకపోవచ్చు కదా అయినా వరంగల్ వాడు ఒక్కడే అనుకున్నా నీ ఫ్రెండ్ వాని పేరేమో చెప్పినావు నా పేరు జానీ వెల్కమ్ జనార్దన్ రావు అందరం జాన్ అంటారు ఇండియాలో ప్రతి గర్ల్ అక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా మొగం చూడు నువ్వు ఒక్కలు సార్ నీ గర్ల్ ఫ్రెండ్ కూడా నేను తిట్టేస్తుంది మానం మర్యాద లేదా అవును ఆమె డేట్కి ఎక్కడ తీసుకెళ్తారా ఒక రొమాంటిక్ రోడ్ సైడ్ డిన్నర్ మిరపకాయ బజ్జీ
కాలిపోయిన దోశ అంతేరా. ఒక మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ తినాలంటే 250 రూపీస్. అసలు ఎప్పుడైనా తీసుకెళ్ళావా? డిడ్ యు టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్? అసలు అర్జున్ రెడ్డి చూపించావా? అలా అవసరం లేనా వాడి అర్జున్ రెడ్డి అంటే చూడలా ఇసంటే చూడలా. మస్త్ ఆయింద్రా చాలా ఎక్కువ వేస్తారు. ఎందుకురా? ఏంది ఏంది ఏంద్రా ఏంది మామకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది మన 3 రోజుల పెళ్లి వానికి, 3 రోజుల పెళ్లి ఉంది వానికి తెలుసా? ఆగరా ఏంది ఒక ఆడక్తో చంపేస్తావేంది? 3 డేస్లో పెళ్ళి ఏంట్రా? ఎంత చంపేస్తారు నువ్వు శాలరీ? లైక్ 14,000, లైక్ $200 ఎట్లా పోషిస్తారా? అరే ఓ మావాడు నిన్ననే జాబ్ ఇచ్చి పెట్టిండు. ఏమనుకుంటున్నా మావాడు ఇట్లా రోజు రోజు ఇట్లా ఫుల్ డెవలప్ అవుతాడు ఏంద్రా, స్టీవ్ జాబ్స్ లెక్క అవుతాడు మావాడు. అరే ఓ మీ లెక్క కూర్చొని ఇట్లా బాసులు సంకలన నాకుడు కాదు మావాడు, పెద్ద ఎంటర్ప్రినర్ అవుతాడు మావాడు. వాట్ అవన్నీ అడిగి చెప్పు, నీ కొట్టడేమో గ్యాస్, అది నా కొట్టకు. అరే ఉద్యోగం మానేయాలంటే కూడా పర్సనాలిటీ కావాలరా, దమ్ముండాలరా. ఆడు లూజర్, హిస్ ఎ ఫ్రికిన్ లూజర్. ఏ అసలు ఏమనుకుంటున్నాను? మావాడు ఇట్లా కూర్చొని ఉద్యోగం చేసిన కాదు, మావాడు సొంతంగా కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అసలు నీ లెక్క కాదురా మావాడు స్టీవ్ జాబ్స్ అవుతాడు. What is this nonsense, Ra? Seriously. This is not nonsense, beta. This is the only sense. Donganu pattukuntene aa pellliki avane value untundi. Aadi maata nilabettukuntene vaadiki value untundi. Aadi challenge cheppukunnadu kada. Nuvvu normus kurcho. Asalu vaan challenge cheppukune avasarame ledu ra. Sare ponthi anni vattichukok. Naa gote kodutunnadu ra. ఏడు 3 రోజులు పట్టుకుంటా దొంగని, మన తాను ఏమున్నది గమ్ ఆగి రాపడి తప్ప. నేను శపథం చేసి చెప్తున్నాను, దొంగోడు దొరికిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దొంగోడు దొరకాలా నేను పెళ్లి చేసుకోవాలా, ఇదే నా ఛాలెంజ్. మేము అనుకున్నట్టే జరిగిందిగా మొత్తానికి. మరి ఏమ్రా అదేదో చూసి మురిసిపోతున్నారు కదా, అలాంటి నెక్లెస్లు వేల లెక్కలో దొరుకుతాయి. నువ్వు ఆ నెక్లెస్ ఏమైనా తోప్ ఆఫ్రికన్ డిజైనర్ దగ్గర చేసినావా ఏంది? నిజం చెప్పరా, పంజగుట్ట సర్కిల్ అని తీసుకున్నావు కదా. సీరియస్ చెప్తున్నా, అలాంటి నెక్లెస్ వేల లెక్కలు ఇప్పిస్తా నీకు. మస్తు మురిసిపోతున్నారు కదా మూర్ఖుల్లారా, మూసుకొని కూర్చోండి. బెల్. అరే మామా నెక్లెస్ మన నెక్లెసేరా, దాని మీద నేను చేయించిన గుర్తులు అవి ఉన్నాయి. ఆ మధ్యలో పిల్లని ఒకసారి నెక్లెస్ చూపెట్టమంటే అయిపోతుంది కదరా. అరే ఓరు అరే, మేము జూనికి ఏదో ఒక తీర్లక్కుంటాం కానీ దమాక్ మాత్రం చాలా ఫాస్ట్. నెక్లెస్ వెనకాల విన్ ది విన్ గర్ల్ ఫ్రెండ్ ది ఇనిషియల్ రాసినవి తెలుసా? అది లేచిపోయి అడిగినామనుకో అంత మ్యాటర్ కథం తెలుసారా నీకు? ఏదో ఒక కార్డు ఎత్తుకుని బిల్లు కట్టరా, చాయిస్ ఇస్ యువర్స్. నేను మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నారా,
ఇక్కడి నుంచి లేసేలా పిల్లని కెరికారో మీకు నాకు మొత్తం కనెక్షన్ కట్. నేనెవరో మీరెవరో అడిగి చూడండి రా. ఆ బౌన్సర్లు మీతో ఆడుకుంటారు. మరి నేను బయలుదేరతా, కట్టేసిరారా. ఇంకా ఇదే నడిపిస్తున్నావా? ఒక స్క్రాప్ ఉడికిస్తే ఒక 4,000-5,000 ఇస్తాడా? ఓ, లాభం లేదు కదా, బికాస్ పైన బిల్లే 13,000 వచ్చింది. మగాడి మాటంటే మాటే. అవు, మనిషి మాటంటే మాటే. మనిషి మాటంటే మాటే. పెళ్ళికి బిల్లు మనం అనవసరంగా ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నామేమో అనిపిస్తున్నదిరా. ఆడెవడో మనిషి ఏదో అన్నాడని మన మూతబర్లకు ఏందో. ఇంకా టైం ఉన్నదిరా, ఫ్లాట్ తీసుకుందాం. అసలు ఈ దొంగ నేడికెళ్ళి పట్టుకుంటో నాకు అర్థం కాదు. కృష్ణకు ఫోన్ చేద్దామంటావా? ఏం బతుకురాను అది, నీతో అబద్ధం ఆడినారా? అవురా, నీతో అబద్ధం ఆడినారా? నేను నేనేం జాబ్ రిజైన్ చేయలేదురా. వాళ్ళే ఎల్లగొట్టిర్రా నన్ను ఆఫీస్లోకి వచ్చి. నా జీవితంలో ఏమవుతుందో అర్థమవుతలేదురా. ఇంట్లో దొంగలు పడ్డారు, నెక్లెస్ పోయింది, 3 రోజులలో పెళ్ళి ఉంది, నిన్ను ఏం చేస్తున్నారో ఏం అర్థమవుతలేదురా నాకు. ఇట్లా కాదురా, మజాకులు చాలా అయిపోయినాయి. ఆ దొంగడు పట్టుకొని తిరుగుతా చూడు. పెళ్ళి అన్నది కేవలం బోనస్ పాయింట్ రా. నన్ను బేకారుగా అనుకునే ప్రతి ఒక్కడికి నేనేంటిదో ప్రూవ్ చేసుకోవాలరా. ఆ దొంగని పట్టుకుంటా, పట్టుకునక్కరే పెళ్ళి. అరే, ప్లాన్ ఏమైనా ఉందా రా అసలు? అరే, నెక్లెస్ మనదేరా? అరే, తెలుసురా నెక్లెస్ మనదేనని. గమ్మాయి బయటకు వచ్చినాక పోయి అడుగుదాం రా. అయినంత కాడి వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చుకుందాం రా. అవునరా, పోరి బయటికి రాగానే మనం కాళ్ళు అడ్డం పడైనా సరే మన నెక్లెస్ గురించి అడుగుదాం రా. సూపినే కన్నా కరిసేస్తుందా చెప్పు? ఎందుకు చూపెట్టదా? దానికి ఎందుకు అట్లా ఆగమవుతున్నావు నువ్వు అసలు? అరే, బండ్ల డీజిల్ అయిపోతుందిరా, ఇంకొక 5 నిమిషాలు మనము ఇలా కూర్చున్నామంటే చెప్పులు పట్టుకొని ఉరకాల్సి వస్తుందిరా మళ్ళా. ఏ, అదేం పెద్ద పరేషానేం కాదురా. గీ మూల పొంటి బాలయ్య సార్ వాళ్ళ ఇల్లు ఉన్నది, దానికి ఆనుకొని ఒక బంక్ ఉన్నది. 5 నిమిషాలు ఆడ నువ్వు చల్లగా పోయి మొత్తం ఆడ డీజిల్ కొట్టించుకో. వాళ్ళు వచ్చిరనుకో, నేను ఎట్లా లిఫ్ట్ ఆడుకొని వచ్చేస్తా. లిఫ్ట్ ఇస్తారా వాళ్ళు? లిఫ్ట్ ఎందుకు ఇయ్యారా నాకు చెప్పు. నాకు చెప్పురా లిఫ్ట్ ఎందుకు ఇయ్యారు నాకు. చెందిరా పో. You're so cute.
రైట్కి పోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడు కూడా రైట్కి పోదాం. రైట్కి అది బావా కిడర్ జానా బోల్ కో బోలి తో రైట్ కో పూస్తే రైట్ రఫ్ మజే రఫ్ మాలనా రైట్ మాలు రైట్ కో పూస్తే రైట్ రఫ్ మజే రఫ్ మాలనా రైట్ మాలు రైట్ తీసుకున్నాం రా, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. షేమ్ టు షేమ్ రా, మనం వాడికి వెళ్ళి ఫాలో అవుతున్నాం కదా. రెడీ పెళ్ళైతున్నారే చిలకమ్మ చిలకే అంటే ప్లీజ్ రా, రేపు నెక్లెస్ తీసుకొచ్చుకుందాం ఫస్ట్. మదరా ప్లీజ్ రా, పారా పారా టైం వేస్ట్ చేద్దాం. అమ్మో రేపు పోతే ఓనిరా నాయన, మీ అమ్మ బతుకుంటే ఇంకో 10 పెళ్లి చేసుకోవచ్చు. కుక్కురా లోపట పాగలు కానివారా నువ్వు, నాకు అర్థం కాదు. అరే జీవితం అన్నాక గిన్ని కానీ మాటపోట్లు వస్తాయి, మనం నిల్చొని పోరాడాలి. అంతేగాని కుక్క వచ్చింది అక్క వచ్చింది అని పారిపోతావా? అవులా కానీ గిసంటి కుక్కలు నాడించలేనే నాడ ఈ పమ్మీరైన కుక్కలు అరుస్తాయి కానీ కరవరా, నీకు తెలియదు పాడలేదు. అది పమ్మీరైన లెక్క లేదురా. రే మా గలీజు ఉన్నది కుక్క, అది ఏడున్నదా అది? అమ్మాయి Mm-hmm.
చికెన్ టిక్కాలు ఆర్డర్ పెట్టినావు రా, ఇంతసేపు సూషీలు తిన్నావు కదరా, సార్లేదా రా నీకు? అరే అవలగాను వారా, ఆ కుక్క కొన్ని పీసులు వేసిన ఉంటే పక్క జరుగుతా, మనం ఈ పక్కకి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకట్లయితే ఆలోచించవా? అడ్రస్ ఆమె అని పోయి పట్టుకుంటా తీసుకుందాం. అరే నువ్వు ఫోన్ వస్తున్నావు, మెల్లగా మెల్లగా పోదాం. ఆమె మీరు మీ నెక్లెస్ ని ఒక్కసారి ఇట్లా తిప్పి చూపిస్తే మేము వెళ్ళిపోతాం. చూసి నువ్వు దొంగలం కాదు, మటర్ ఇష్టం అయితే అసలే కాదు, ఏదో టైం బ్యాడ్ అంటే నీ పెళ్ళైతారే, నీ పెళ్ళైతారే. మాట్లాడేంది చెప్తా, నేను కూడా చేసాను డాన్స్. మ్యాటర్ ఏంటంటే నేను ఉద్యోగం పోగొట్టుకొని ఒకరితో పెట్టి ఉద్యోగం పోయి ఎవరో పెట్టి కడితే మీరిద్దరు డాన్స్ చేస్తున్నారా? అసలు ముచ్చట ఏంటంటే ఇవాళ మావని ఉద్యోగం పోయింది, అందుకని బార్లో కూర్చొని బగ్గదాగి బొర్రలాడినాము. నేను ఇంట్లో దొంగలు అడిగి సామాన్ అంతా సాఫ్ చేశారు. అదే టైంలో యూస్ నుంచి బేగర్గాడు దోసగాడు ఒకటి వస్తే వాళ్ళ దావతల కోసం గట్టిగా బెట్టి కట్టినాం అన్నట్టు. మీ నెక్లెస్ దొరికేదాకా పెళ్లి చేసుకునే చేసుకోవద్దని అదే టైంలో మీ మెడలకి ఈ నెక్లెస్ అవపడది. అందుకని దేవులాడుకుంటా దేవులాడుకుంటా వీడికి వచ్చినాం. మీరు నెక్లెస్ ఇస్తే చాలా దూరం కింద వచ్చినా. మేడం మీరు ఏమనుకోకపోతే ఆ నెక్లెస్ ఎందుకు దొంగతనం చేశారు? మా ఇంట్లో మిగతా సామాన్ కూడా వాపస్ ఇచ్చేసి, టీవీ ల్యాప్టాప్ గిఫ్టాప్ అవన్నీ. అరే అరే అరే, ఆ ల్యాప్టాప్ లో మియా ఖలీఫా 4K కలెక్షన్ 250. మీరిద్దరు నిజంగా జోకర్లప్ప. మేము ఎట్లా కనిపిస్తున్నాం? దొంగల లెక్క కనిపిస్తున్నామా? పట్టుకో. సరే మేడం, అసలు ఆ ముచ్చటంత కాదు మేడం. అసలు ఈ నెక్లెస్ మీకు 7 కేళ్ళు వచ్చింది, మీరు టక్కున అడగంగానే ఇచ్చేసారు. పంజముట్ట సర్కిల్ ఏమైనా ఉన్నారా? లేదు లేదు, కొనలేదు, నా బాయ్ ఫ్రెండ్ కొని ఇచ్చాడు ఈరోజు మధ్యాహ్నమే. బాయ్ ఫ్రెండా? మేడం దొంగతనం జరిగింది నిన్న మధ్యాహ్నమే కదా, నిన్న రాత్రి కదా. చల్తి నాకు మొత్తం అర్థమైందిరా, ఈ నెక్లెస్ చోరీ చేసింది ఎవడో కాదురా, ఈ మా బాయ్ ఫ్రెండ్. దొంగోడు కాదా? మరి ఎడికెళ్ళి వచ్చిందిరా అది? వాడిని దేవులాడు అడిగితే మొత్తం చెప్తాడు రా. ఆయన అడ్రస్ చెప్పండి మేడం. అంటే వాడిని పట్టుకోగలరు అనుకుంటున్నారా? అరే వాడు చంద్రుడి మీద కూడా పట్టుకుంటా మేడం.
Let's start, babe. ఒక బిర్యానీని ఇంత పాడు చేయగలుగుతారా? అసలు చక్కి పెద్ద ఇన్సల్ట్ అది. వాడెవడు బిర్యానీ వండే వంట మనిషా? లేదు లేదు, మొఘల్ సామ్రాజ్యంలో డెక్కనే సుల్తనేట్ కి గవర్నర్ అయినా. మరి వాడికి బిర్యానీకి సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా బిర్యానీ పొటాటోస్ వాడతారు, అలాగే ఒక్కొక్క వీరు కనిపెట్టలేదు స్పెషాలిటీ. బర్మన్ ఇరాక్ నూల తర్వాత వచ్చిన చేంజెస్ వల్ల ఇండోనేషియన్ బిర్యానీ కూడా ఇదే. అంటే ఏం కనుక్కున్నా వీడే ముసలవాళ్ళకున్నాడు కాబట్టి బాబు లేవు లే ఈడేంద్రా ఇట్లా అన్నాడు. సేమ్ టు సేమ్. ఏం సేమ్ టు సేమ్? ఏ లేరా రే, వీడు దర్వాజా పెట్టి పడుకున్నాడు. దర్వాజా దర్వాజా. అరే ప్లాన్ ఏంద్రా? ఏమున్నదిరా, వీడు ఒక 2-3 అసలు వేస్తాడు, ఇప్పుడు ఎట్లాగో 3 అయింది. ఇక లేవంగానే కట్టి పడిచి తోముడే వీడిని అసలు ఎందుకు చేసిండు, ఏంది మొత్తం కక్కాలి అసలు. ఏమది?
దొంగోడు తెచ్చిరా. దొంగోడు ఏడుకోవాలి, ఈయనే ఉన్నాడు. అవసరమైతే మనం గట్టి పడేస్తాం, కానీ మనం అసలు చిల్ల లెక్కలు చెయ్యంరా. అవురా మంచోళ్ళంరా, మనం మంచోళ్ళంరా. అవురా ఆ బాటిల్ ఏడికెచ్చి వచ్చిందిరా. కాజులు అయ్యా, అరే అట్లా చేయొద్దురా. ఏందో బంగ్లాకి వచ్చి మనం ఇట్లాంటి పనులు చేయరాదురా. అట్లా రే దావత్ చేసుకున్నావు మనం. దావత్ ఏం దావత్, ఎందుకు దావత్, ఎందుకు దావత్. అరే అవలగా కేసు క్లోజ్ అయింది భయ్. కేసు క్లోజ్ అవుడేంది, దావత్ చేసుకున్నాడు ఏంది. ఓ చిన్న పిల్లగాని చెప్పినట్టు చెప్పు. అరే నెక్లెస్ దొరికిందా? అవు. దొంగోడు దొరికిందా? మన వెనుకనే వండుకుండు కదా. అంతే, మన తన స్కాచ్ ఉన్నది, వేయించిన కాజు ఉన్నది, రెండు గ్లాసులు ఉన్నాయి, ఇంకేం కావాలరా మళ్ళా. అరే రారా పండగ వేసుకుందా. అందేనండి. చీర్స్ కొట్టవారా. అరే మెల్లగా లాగరా, అట్లా ఒకటి వచ్చినానికి లాదే నెత్తికెక్కి పోతావు. అరే ఒకడు 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 ఒక్కొక్క పెద్ద. నేను ఈ రోజు కోసం 28 ఏండ్లుగా వేచి చూస్తున్నాను. మానవ చరిత్రని యుగానికి ఒకసారి కొన్ని విప్లవాత్మక మార్పులు వచ్చి మానవ జాతి జాతకాన్ని మార్చేస్తాయన్నమాట. సోదరి సోదరమండలారా, ఇవాళ మేము అలాంటి ఒక విప్లవాత్మక మార్పుని ఆవిష్కరించబోతున్నాము. ఈ ముఖ్యమైన రోజున ఆరెంజ్ మీకు ఆవిష్కరిస్తోంది ఐ లేస్. మీరు ఎప్పుడన్నా ఆపద లేకపోతే ఏదన్నా దుస్థిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదే నెక్లెస్ ఐ పోలీస్గా మారుతుందన్నమాట. ఎస్, మీరు విన్నది కరెక్ట్, ఐ పోలీస్. ఇక్కడ ఉన్న బటన్ని ఒక్కసారి ఒత్తంగానే జీపీఎస్ ద్వారా మీ లొకేషన్ని వెంబడినే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి మీ సమాచారాన్ని అందిస్తుంది. ఆ పోలీస్ రక్షక దళాలు వచ్చి మిమ్మల్ని కాపాడేస్తాయి అన్నమాట. పొరపాటున వాళ్ళు టైంకి రాకపోవడం వల్ల ఎన్నైనా ఘోర ప్రమాదాలు జరిగిపోవచ్చు అన్నమాట. సో ఇలాంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని బయటపెట్టేటట్టు ఈ ఐ లేస్ నెక్లెస్లో కూడా ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఉంది. దాని పేరు ఐ లేజర్. ఐ లేజర్ అన్న బటన్ 2 ఒత్తంగానే ఈ అద్భుతమైన నెక్లెస్లో నుంచి కొన్ని భయంకరమైన లేజర్ కిరణాలు బయటకొచ్చి మీపై దాడి చేస్తున్న వారి మీద పడి వాళ్ళని హతమర్చి మిమ్మల్ని ఇక అక్కడ నుంచి సేఫ్ అండ్ సెక్యూర్గా పంపించేస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఈ యంత్రాన్ని నిర్మించడానికి, ఈ యంత్రాన్ని తయారు చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకాడలేదు. ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్, పిన్ హోల్ కెమెరా, థర్మో ఇమేజింగ్, లైట్ సెన్సర్, గైరో స్టిక్స్, నానో టిక్స్, చాప్ స్టిక్స్, మ్యాచ్ స్టిక్స్, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో వీటన్నిటిని కూడా మేము వాడుకొని ఈ ఐ లేజర్ని తయారు చేశాము. థ్యాంక్ యూ. ఇది కూడా కేవలం ఆరెంజ్ వారి పేటెంట్. కానీ ఐ లేస్లో ఉన్న అసలు సిసలైన ఫీచర్ ఏంటో తెలుసా? ఈ నెక్లెస్ని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడైనా ఎలాగైనా కూడా దొంగలించలేరు. ఎస్ ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఈ నెక్లెస్ని ఎవరు ఎప్పుడు ఎక్కడైనా కూడా ఎలాగైనా కూడా ఈ నెక్లెస్ని దొంగలించలేరు. అక్కి కిర్కిరి డీజిల్ జనరేటర్లకు ఇచ్చిన కదరా పైసలు, ఏం చేసిర్రా.
టీ కాఫీ బియర్ దొంగ అరే దొంగ దొంగ పోలీస్ 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 రాత్రి బాగా తాగినట్టున్నారు యాక్చువల్లీ మీరు మజ్జిగ తాగండి మజ్జిగ ఇస్ గుడ్ ఫర్ ద హ్యాంగ్ ఓవర్ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ గైస్ రిలాక్స్ రిలాక్స్ కాఫీ అదేం పెద్ద విషయం కాదు రెండు తయారు చేస్తాను వీడేంద్రా గమ్మత్తున్నాడు అమ్మ నా ఇంట్లో సామాన్లు దొంగతనం చేసి మనల్ని కుర్చీలా కట్టిపెట్టి టీ కాఫీలు తాగిపిస్తాడంటేంద్రా ఆ మీక పిల్లలు మోసడా ఏంది అలా లేదురా ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది ప్రాబ్లం ఏంటిదిరా ప్రాబ్లం కరెక్ట్ అడ్రస్కి తీసుకొచ్చినావు కదరా వీడే దొంగ అరే నాకు చాలా క్లియర్గా డౌట్ ఉన్నదిరా వాడిని చూస్తుంటే బేఫికర్ గండ్లక్కున్నాడు ఏం పట్టనట్టే వాళ్ళు మంచిగానే కొడుతున్నాడు రా నాకైతే అరే నీకు టీ కాఫీలు తాగిపిస్తుండని మంచోడు అయిపోతాడారా అరే 100% కాదురా 200% చెప్తున్నా వాడిని చూస్తుంటే టీవీ ల్యాప్టాప్ లెక్కెళ్ళి బ్యాచ్ లెక్క లేడు వాడు నిన్న నైట్ ఏమో కేసు క్లోజ్ కేసు క్లోజ్ ఓ సంకలు ముందుకున్నాం చిన్న మిస్టేక్ జరిగింది పొరపాటున కాఫీలో అల్లం వెల్లుల్లి వేసేసాను కాఫీలో అల్లం వెల్లుల్లి ఎవడ వేసాడా అసలు సరే గిద్ది ముందైతే సరే మీ ఇద్దరు నిప్పే ముందు మీరు నా ఇంట్లో ఏం చేస్తున్నారు నాకు చెప్పండి మొన్న నైట్ మా ఇంట్లో దొంగతనం ఎందుకు చేస్తావు అది చెప్పు ముందు నేను మీ ఇంట్లో దొంగతనమా మరి నిన్న మధ్యాహ్నం 2 నెలల తర్వాత మొదటిసారి నేను నా ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాను నువ్వు 2 నెలలు అయినాక మొన్న ఫస్ట్ టైం ఇంటికి బయటపడ్డావా అట్లా కాదు అట్లా కాదు నీకు ఏం గెలొచ్చింది ఈ నెక్లెసా నేను చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం 2 నెలల తర్వాత మొదటిసారి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాను ఒక దొంగ సామానమే షాప్కి వెళ్ళాను ఈ నెక్లెస్ కొన్నాను నా గర్ల్ఫ్రెండ్కి ఇచ్చాను దాట్స్ కాదు నువ్వు 2 నెలల సంది ఒకసారి బయటపడ్డావా మరి మీ ఇంట్లో కూరగాయలు గిరగలు అవన్నీ ఎవరు తీసుకొస్తారు ఏ ఆపురా నువ్వు కన్వి తేడా లేకుండా ఈ అవలంబకంలో చెప్పు అరే మ్యాటర్ అది కాదు అయితే మ్యాటర్ ఏమిటి మ్యాటర్ ఏంటంటే గీచ్ అయిన ఆయనకి ఎట్లా వచ్చింది గది మ్యాటర్ అదే మ్యాటర్ చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం 2 నెలల తర్వాత మొదటిసారి ఆ దొంగ సామాన్ అమ్మే షాప్కి వెళ్ళి ఆ నెక్లెస్ కొని నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాను దాట్స్ ఇట్ సేమ్ కానీ నువ్వు 2 నెలల సంది ఇంట్లో ఏంటి అరే పోగొట్టుకున్న నెక్లెస్ దొరికింది కదా ఎందుకు ఇంత సీరియస్ అరే అరే చాలా చాలా ట్రై చేసినారా నీకు బ్రహ్మచర్యం తప్పేటట్లేదు ఐఎమ్ సారీ రా వెయిట్ 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 నాకు అర్థం కాలేదు దీనికి వాడి పెళ్ళికి ఏం సంబంధం అయ్యో రాములా సార్ అట్లా కాదు సార్ వీడిని ఉద్యోగం నుంచి ఎలాగొట్టారు అందుకు మీ బాల పోయి బగ్గలాగి ఇంటికి పోయినా వీడు దర్వాజ వేసుకోకుండా వాడుకున్నాడు పొద్దున్న లేచేసరికి ఒక దొంగ వచ్చి మొత్తం అంతా సాఫ్ చేసింది గదే టైంలో యూఎస్ నుంచి ఒక దోసగాడు వచ్చి వాడు ఒక పార్టీ ఇచ్చి ఆ పార్టీలో కోసం వీడిని చిరాయించి వీనికి దాగేసి ఛాలెంజ్ చేయించిన అన్నట్టు పెళ్ళి అయ్యే దాకా ఆ దొంగను దొరకబట్టి ఎట్లయినా సరే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు 2 రోజులు ఉంది పెళ్లి కాదు గదే టైంలో మీ గర్ల్ ఫ్రెండ్ మెడల కాదు అనిపించింది అవును అడిగితే ఎవరు తీసుకున్నాడా అంటే నీ అడ్రస్ ఇచ్చింది ఇగో వీడికి వచ్చి కూర్చున్నాం అది మ్యాటర్ ఈ ఛాలెంజ్ని అంత సీరియస్గా తీసుకోకండి జీవితంలో చాలా మిస్టేక్స్ చేస్తాం వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి వదిలేయండి ఛాలెంజ్ని అంతే చూడండి జీవితం అనేది చాలా చాలా చిన్నది దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి బిందాస్ ఆరామ్స్ వదిలేయండి స్టూపిడ్ ఛాలెంజ్ని ఇంటికి వెళ్ళండి హాయిగా పడుకోండి ఏమైనా చేయండి ఒక చిల్ బియర్ తాగండి సెక్స్ చేసుకోండి బాగా వండి తినేయండి అంత ఈజీ ఏం కాదు మనిషి అనగా వాడు ఇచ్చిన మాటకి విలువ ఉండాలి అవు బరాబర్ మనిషి అంటే ఏంది మాట గా తర్వాత వాడు చేసే పని రామాయణం ఎందుకు జరిగింది అనుకుంటున్నావు దసరా రోజుడు తన భార్యకి మాట ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన కాడికి నిలబెట్టిండు నిలబెట్టినందుకే గంతగ్రామ్ లొల్లి జరిగింది ఆడ అవు బరాబర్ అసలు ఆ ఉపనిషదులు భారతము పురాణాలు అసలు అన్ని కల్పితాలు వినడానికి చదువుకోవడానికి బాగుంటాయి కాబోలు కానీ
లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, వదిలేయండి. ఏ పిచ్చిలేసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇదేమన్నా మన పురాణానికి లేక మన మాటలు నిలబెట్టుకోవడానికి అనుకుంటున్నావా? కాదు, మావాడు పెండ్లి చేసుకొని లైఫ్లో ఏదో నిరూపించుకోవాలని వాడికి వాడు పెట్టుకున్న ఒక గొప్ప మాట అది. అక్కడికి అట్లాంటిది ఒక చిల్లర చోరగాడిని పట్టుకోలేనిది. నేను భూమి మీద పుట్టి పీకిందేంది? అది థియరీ ఆఫ్ రెవల్యూషన్స్. అరే వాడు ఏమన్నాడ్రా? ఎవడ్రా? అరే వాడ్రా, స్కూల్లో టీచర్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పకుంటే ఆమె నిన్ను ఉంగబెట్టింది చూడుతీరు, మురుగ వేసింది. ఏమన్నాడ్రా వాడు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఈస్ ద ఫ్రేజ్ దాట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డార్వినియన్ ఎవల్యూషన్ థియరీ యాజ్ అ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ద మెకానిజం ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ లైఫ్. ద బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఈస్ బేసికలీ డిఫైన్డ్ యాజ్ ద రిప్రొడక్టివ్ సక్సెస్ ఇన్ ద డార్వినియన్ టర్మ్స్. ద ఫ్రేజ్ ఇస్ బెస్ట్ అండర్స్టూడ్ యాజ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫార్మ్ దట్ విల్ లీవ్ ద కాపీస్ టు ఇట్సెల్ఫ్ ఇన్ ద సక్సెసివ్ జనరేషన్స్. కొంచెం వాటర్ ఇవ్వ ప్లీజ్. అదేంద్ర అట్లా అవుతున్నాడు? నేను తప్పు చెప్పినా? 5 మార్క్స్ వేసిందిరా. మూర్ఖుల్ని కన్విన్స్ చేసే బదులు వాళ్ళతో కలిసిపోవడమే మేలు. సరే, మీ ఇద్దరికి ఆ దొంగ పట్టుకోవడంలో హెల్ప్ చేస్తా. 2 బుర్రల కంటే 3 బెటర్ కదా. అరే కరెక్టా. సరే పోదాం. రాత్రి గట్టిగా అల్లిందిరా. ఆగండిరా బాబు, ఆగండిరా బాబు, ముందు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నీకు కూడా పని ఉంటుందా? ఈరోజు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్. అరే ఏం మాట్లాడుతుంటారు ఆయన? అరే ఇప్పుడు మా పని కంటే మీకేం పని ఎక్కువనా సార్? ఏదైతే అదిరా, మన తన ఇంకా దారి లేదు, కూసో. And this is something that I love. Samosa ikkada orchinendo telsa niku? Ekkada? Persia. Tariki bayaki ne booklu rasuntundi. Tariki bayaki 10th century. Avuna. Nenu idi Indian recipe anukunnanu. Kaadu, Central Asia nunchi vachina traders 13th century lo teeskochina recipe idi. అంతకుముందు మన దగ్గర ఫస్ట్ టైం సమోసా గురించి రాసింది మన ఒరిజినల్ సమోసా. టొమాటో చట్నీ సమోసాని ఇన్సర్ట్ చేయాలి అని అంట నాకు తెలుసు. బేబ్, ఆస్ట్రేలియాలో సమోసాలు దొరుకుతాయా? నో మ్యాన్, సేమ్ ఫ్రోజన్ షిట్. కమ్ హియర్. ఇవాళ షోకి నేను అవసరం లేదా? నో నో డార్లింగ్, నో రిలాక్స్ అయ్యి రెడీగా ఉండు. నేను పని పూర్తి చేసుకోగానే మనం రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నాం. హలో గురు, ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో. ఏమైనా మంచి మ్యూజిక్ ప్లే చేయవా ప్లీజ్. ఎక్కేలేదు, ఏడికెళ్ళి ప్లే చేయాలా మంచి మ్యూజిక్? ఓ డ్యూట్ వేసుకుందాం. మారా డ్యూటా? నేను రెడీ. ఇక్కడ అరే ఇంకో నాడుబే నాడు. చాలా బ్యూటిఫుల్ షాప్ ఉంది మీ దగ్గర, చాలా మంచి ఐటమ్స్ అమ్ముతారు, అది ఇంత లో కాస్ట్లో. ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ కొన్నాను, చాలా బ్యూటిఫుల్, నా గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా నచ్చింది. ఆ నెక్లెస్ అమ్మిన దొంగ నంబర్ కొంచెం ఇస్తారా? పెళ్ళి కల వచ్చేసింది.
Who is the winner? You are the winner. Who is the winner? You are the winner. Who is the winner? You are the winner. దొంగ నంబర్ ఇస్తారా? వాడితో కొంచెం పని ఉంది. ఆగిపోవడానికి ఆ మేక పిల్ల కారణమైతే నీ చచ్చిపోతారయ్యా. అసలు దాన్ని ఖాళీగా అనిపిస్తే దాన్ని మటన్ చేసి. ఈ దుకాణం సేట్ నువ్వేనా? ఎందుకు కొంటావా? ఏంది పిచ్చిలేసిందా నీకు? మజాకలాడుతున్నావు? అసలు హూ ఇస్ ద బయ్యర్, హూ ఇస్ ద హోల్సేల్? నీ పిచ్చ దుకాణం కొన్ని మేము వచ్చాం అనుకుంటావా? సిగరెట్ సరే కానీ పాషా, ఇగో ఇద్దరు స్పెషల్ గెస్ట్ వచ్చారు, కశ్మీరీ చాయ్ తీసుకురా జల్దీ. ఓ, నేను ఈ మటన్ బిర్యానీ ధ్యాసలో ఉండిపోయాను. బోల్ క్యా బోల్ నీకా? నాకేం లేదు, వీడే మీతో ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు చెప్పాల్సింది ఏం లేదన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను వానికి ఏదో చెప్పబోతున్నా, అది వానికి కాదు మీకని యాదకొచ్చింది నాకు. తనకు నేను మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చా, ఏదో అంతాక్షరి షోలో పాస్ చేసినట్టు నీకు పాస్ చేశాడు. లేదు, నేను మీతో చాలా మాట్లాడాలి. మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పిన కదా. నువ్వు మాట్లాడే ఆపర్చునిటీ ఆల్రెడీ పోగొట్టుకున్నావు. టైం వేస్ట్ చేయకుండా మీరు అడగాల్సింది ఏమన్నా ఉంటే అడగండి, లేదా కాసేపు ఆగి టీ వస్తుంది తాగేసి దొబ్బేయండి. అట్లా కాదువా, నువ్వేందందాలు చేస్తున్నావు ఇడా? ఏందందాలు చేస్తున్నావా నువ్వు ఇడా? మొత్తం దొంగ సామాన్లు అమ్ముకుంటా, మా ఓన్ కొంపలమైన సామాన్ మొత్తం నీ దుకాణంలో దొరికినాయి. నువ్వు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు కార్పొరేట్ చేయ గజ్జే అంటున్నావు. అసలు కార్పొరేట్ ఎందుకు చేయవాను? ఎందుకు కార్పొరేట్ చేయను? నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను మీతో చాలా కోఆపరేట్ చేస్తున్నా. మీరు తాగడానికి కశ్మీరీ టీ ఆర్డర్ చేశాను, అది సరిపోదా? కోఆపరేషన్ పేరుతో కళ్ళు పోసి మీతో భోగమేళం ఏర్పాటు చేయమంటారా? నువ్వు ఇట్లా మంచిగా సైలెంట్గా ఉన్నావు, మా మీద ఎక్కుతున్నావు. ఏంది సప్పుడక్కుండు నువ్వు? షాప్ మీద రేడ్ చేపిస్తా నేను, సమజైతుందా నీకు? పెద్ద మనిషి అని చక్కగున్నా నేను ఇప్పుడు దాకా, మొత్తం రేడ్ చేపిస్తానని కనెక్షన్లు ఉన్నాయి మాకు, చెప్పరా? నీతో కడుపుతో ఉండగా మీ అమ్మకు స్వయాన టీ కాసి పోసి పెట్టింటాడు అని నువ్వు చెప్పినా నేను లెక్క పెట్టను. నాకు నీలాగా కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ 40 ఏళ్ల నుండి ఇక్కడ బిజినెస్ నడుపుతున్నా. కమిషనర్ నంబర్ నా దగ్గర లేదు, కానీ ఈ ఏరియా ఎస్ఐ నంబర్ ఉంది. ఫోన్ కొట్టమంటావా? చేయాలంటే చేస్తా. సార్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ సార్. సార్, ఇదేదో ఒక టీవీ పోయిందనో, ఒక ల్యాప్టాప్ పోయిందనో, ఈ నెక్లెస్ దొరక పట్టించుకోవడానికి దీనికా సార్? ఈ సామాన్లు అమ్మిన దొంగోడి నంబర్ మీకు కావాలి అంతేగా? అది నేను ఇవ్వను, అర్థమైందా? సార్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే సార్, సార్ మా వంది ఉద్యోగం పోయింది సార్. ఉద్యోగం పోయిన తర్వాత ఏమైందంటే, మేము బాగా పగ్గలం సార్. పగ్గలం తర్వాత నేను 90 సార్, పొద్దు పొద్దుగా వచ్చేసి పోలీసు మన దొంగలు మొత్తం అమ్మ చూసి అమ్మాయి పెట్టి అమ్మాయి తీసుకుంటాను.
మమ్మల్ని తీసుకొచ్చింది సార్. సార్ అంతే సార్ ముచ్చటంతా. ఇప్పుడైనా నంబర్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఏంద్రా ఈ లొల్లి, అరే నీళ్ళు తీసుకో. సార్ కొంచెం ధూప్ అవుతాం సార్, కళ్ళ మొత్తం లాకేయండి సార్ ప్లీజ్ సార్, కొంచెం ఉంచురి సార్. సార్ లే ఈ కాళ్ళు పట్టుకోవడాలు ఇక్కడ నడవు. ఏమనుకుంటున్నావు లే, నాటకాలు వేస్తున్నారా? అసలు నీకు ఉన్నాయా పైన కింద ఏమైనా? ఇక్కడ కారు నుండి ఆయన కారు పోయింది. అది మీదేనా? మరి పోలీసులు తీసుకెళ్ళారుగా. పోలీసు తీసుకుపోయారు ఇక్కడి నుంచి. నువ్వు చూసావు? కారు దొరికింది. కారు దొరికింది, దొరికింది. చెప్పారు ఇక్కడ సేఫ్ లేదని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ సేఫ్ పెట్టారు. కారు దొరికింది. ఇప్పుడు ఇటు చెప్పిండు పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పక్క పోలీస్ స్టేషన్ చెప్తున్నాను, దొరికింది కారు. కారు దొరికింది రా, కారు దొరికింది, కారు దొరికింది రా. అంతకే వచ్చింది. ఏమున్నది, ఏడ స్టార్ట్ అయినా ఆడనే ఉన్నావు ఇప్పుడు కూడా. అట్లంటే వింద్రా, మనం డూడ్ని కలిసినాము, దోస్తాన వేసుకున్నాము, సుందరిని కలిసినాము, పాపము ఏం లాభం? దొంగలు పట్టవా అంటే సత కాకపోయే, నేను బిర్యానీ చేసుకుందాం అంటే అది కుదరపాయ, ఏం లాభం? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఎ పాసింగ్ ఫేజ్, గో విత్ ద ఫ్లో. ఏంది బా గో విత్ ద ఫ్లో? గో విత్ ద ఫ్లో అయితే ఎడిగోతావు, ఆడనే ఉంటావు. అదే ఎదురు ఎదుకుంటా పోతే కనీసం సముద్రం మధ్యలోకైనా పోతావు. ఒడ్డుకి వెళ్తే సిటీ ఉంటుంది, అక్కడ లవ్లీ విమెన్ ఉంటారు, వైన్ దొరుకుతుంది, ఫుడ్ కూడా దొరకొచ్చు. నువ్వు నడి సముద్రం వెళ్ళి ఏం చేస్తావు? ఆ సాగర్ మధురం చేస్తావా? అది చేసినట్టే ఉన్నది. ఆ దొంగ దొరికేదాకా అందరు ఇట్లా సముద్రం మధ్యలో కూర్చొని సాగర్ మధురం తీసుకుంటే కూర్చోవాలి. ఓకే, గివ్ మీ సిగరెట్. ఓ సిగరెట్ ఇవ్వు. చచ్చిపోతున్నాను రా, అర్జెంట్ గా సిగరెట్ కావాలి. ఆపండి, అదో పాండా బా, ఆపండి.
ఏ ఆడ నో పార్కింగ్ బోర్డు పెట్టిరా వాళ్ళు. అవును మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి బండి తీసుకపోవచ్చు. అరే అమ్మ 5 నిమిషాలు అసలే రోజంతా ఇట్లనో ఉండే, ఎందుకు మనకి దరిద్రం? పోలీస్ వాళ్ళు వచ్చి కారు ఎత్తుకొని వెళ్ళిపోతారా, లేకపోతే ఆకాశం నుంచి బండి కారు మీద పడుతుందా? అసలు ఇక్కడ ఎవడరా బండి పార్క్ చేసింది? వాడి మొహం ఒకసారి చూడాలి నన్ను. పిచ్చిన ఇక్కడ పార్క్ చేసి చూపించుకోవాలా? వ్యాలీ పార్కింగ్ సర్వీస్ ఉందనుకున్నావా? ఇలాంటి వాళ్ళ వల్ల కదరా మా కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగుతున్నాయి. నువ్వు నిర్దోషంగా లెక్కనేసి చూపేయండి, మరే చేస్తుంది కాల్ ద పోలీస్ మ్యాన్. ఇప్పుడు వాడు వెనక్కి తిరిగి ఈ కార్ ఎలా వచ్చిందో అని చెప్పబోతున్నాడు. అసలు కార్ లాంటి మెటీరియల్స్ థింక్కి జనాలు ఇంత కనెక్ట్ ఎందుకు అవుతారో అర్థం కాదు. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నిజం చెప్పాలంటే నాకు అనసం. సాయిని అంత బాధలు చూసినప్పుడు ఈ కార్కి ఏమైంది, ఎలా అయింది నాకు అనసం. అస్సలు పట్టించుకోను. వాడు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వాడిని హ్యాపీగా చూడడానికే కదా ఈ రంగంలో దిగాం. బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. అసలు ఈ కార్ నాకు ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? ఎలా? మీ నాన్న ఒక ఫాల్తుగాడు, ఎప్పుడు ఏ పని చేయలేదు. కనీసం నేను చెప్పినట్టు విని ఉంటే ఎప్పుడు బతికి ఉండేవాడు. అది కూడా చేయకుండా మీ నాన్న రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. కనీసం నువ్వేనా నా కల డాక్టర్ తీసుకొస్తా. నా బాధ్యత నిర్వహించాలి. నా మనవల కూడా డబ్బు తీస్తాను. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెనకాల కూర్చున్న బామర్ది వల్లనేరా? అసలు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మనకి? నాకు అర్థం కాదు. నీ అమ్మ మంచి కారు, నీ అమ్మ గలీజ్ గలీజ్ అయింది ఇప్పుడు. అది అసలు దమ్మడికి వనికిరాడరా. నేను లూజర్ని, కానీ నాతో ఉన్న దాంతోనే నేను చాలా చాలా హ్యాపీగా ఉంటాను. అరే కార్కి ఏమిటి, రిపేర్ చేసుకోవచ్చు, కొత్త కారు కొనుక్కోవచ్చు, దానికోసం ఇంతనా? చిల్, మ్యాటర్ మెటీరియలిజం గురించి కాదు, మ్యాటర్ ఎమోషన్ల గురించి. ఏదైనా వస్తువు ఉంటే నేను దానికి బాగా ఎమోషనల్గా అటాచ్ అవుతాను. నేను అది పోయినప్పుడు బాగా బాధపడతాను, ఏడుస్తా కూడా అప్పుడప్పుడు. నా జేబులో ఉన్న పెన్ను అలాంటి చిన్న చిన్న వస్తువులకు కూడా బాగా అటాచ్ అవుతాను నేను, ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్ని. మనకు అసలు బాధలే లేవు. అసలు ఇప్పుడు అవసరమైందనుకో నీ సుందరి నా కడుపులోకి పార్సల్ వేసుకుంటా, మళ్ళీ పొద్దునే లేచి సెప్టిక్ ట్యాంక్లో దాన్నే పార్సల్ వేసిస్తా. Yeah.
తోనే నడవరా సాలా, తప్పు కాదురా, ఉన్న రూటు మారితే పోలా. షికారు కొట్టుకుంటూ పాడాలి, పుకారు మోసుకొచ్చే ఈ గాలి. ఫకీరుగున్న జేబులో కాలి, నవాబు తీరు నిన్ను మార్చాలి. టైము చూసుకుంటూ సడే మియా హడా విడంతా చాలే. తప్పుకోకురా లైఫ్ తోనే నడవరా సాలా, తప్పుకోకురా లైఫ్ తోనే నడవరా సాలా. తప్పు కాదురా ఉన్న రూట్లు మారితే పోరా. పుకాదురా ఉన్న రూట్లు మారితే పోరా. కలిసి పాడరా పాత పాట కొత్తగా నాలా, కలిసి పాడరా పాత పాట కొత్తగా నాలా, కలిసి పాడరా పాత పాట కొత్తగా పాట పాట కొత్తగా, కలిసి పాడరా పాట పాట కొత్తగా, కలిసి పాడరా పాట పాట కొత్తగా. విజయ్ క్యాటరర్స్ కి చెప్పినవారా భోజనం బాగా చేస్తాడు వాడు? అరే చెప్పినారా, వాడు మెనూ గిట్ట కూడా పంపించిండు కానీ రేట్లు బాగా పిరమ్మున్నాయిరా. వాడు భోజనం బాగా చేస్తాడు అని కన్ఫర్మ్ చేసుకో, కానీ ఇది ఫంక్షన్ హాల్ కి మనం అడ్వాన్స్ ఏమైనా ఇచ్చినావా? చేస్తారా? నువ్వు ఒకసారి విజయ్ క్యాటరర్స్ గారికి ఫోన్ చేసి మాట్లాడి రాదురా, మనము మెనూ చూసి అడ్వాన్స్ ఇచ్చేసేద్దాం మనకి. అరే నీకు అర్థమైతలేదురా, హైదరాబాద్ లా పెళ్లికి ఫంక్షన్ హాల్ దొరకడు చాలా నెత్తి నొప్పిరా. నువ్వైతే ముందుగానే బుక్ చేసి చాలా మంచి పని చేసినావురా. వాడు నీకు ఎరకనా మన దోస్తు గాడు, మన రమేష్ గౌడ్ గాడు ఎరకనా నీకు? రామ్నగర్ వాడు, రామ్నగర్ రమేష్ గౌడ్ వాళ్ళు ఉంటాడు వాడు. ఆన్ పెళ్లికి ఏమైందంటే వాడు డేట్ వీడు చూసుకున్నాడు, క్యాటరింగ్ గిటరింగ్ మొత్తం చెప్పేసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఎంతంటే వాడు వాని హనీమూన్ టికెట్లు కూడా బుక్ చేస్తున్నాడు రా. వానికి పెళ్లి టైంలో ఫంక్షన్ హాల్ దొరకలేదు తెలుసా? పెళ్లి పోస్ట్ పోన్ అయింది వాంది. అవునరా పెళ్లి పోస్ట్ పోన్ అయింది వాంది. అరే నువ్వైతే మంచి పని చేసినావురా వెన్యూ బుక్ చేసి. వాడైతే ఆ టైంలో వెన్యూ ఒక్కటి కూడా దొరక్క ఉన్న వెన్యూలు ఈ కస్టమర్లు అందరు కూర్చొని వేలం పాటలు వేసుకొని వెన్యూ బుక్ చేస్తున్నారా. ఏంది ఫంక్షన్ హాల్ దొరకలేక వేలం పాట వేసిరా, వేలం పాట వేసిరా. నీకు ఆ ప్రాబ్లం లేదులే, నువ్వు ఆల్రెడీ ఫంక్షన్ హాల్ బుక్ చేసావు కదా, ఆ కారణం వల్ల నీ పెళ్లి పోస్ట్పోన్ కాదులే. ఇప్పుడు వీని పెళ్లి పోస్ట్పోన్ కావాలనే మ్యాటర్ ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? అరే లాగింది నువ్వు, నేను ఓన్లీ ఒక వ్యూ పాయింట్ ఇస్తున్నాను, ఒక పర్స్పెక్టివ్ అంతే. ఒక్కలే నీ వ్యూ పాయింట్ ఒక, నువ్వేమైనా మహిష్కత్ అనుకుంటావా? అసలు ఈ మొత్తం పంచాయతీ అంతా డెడ్ ఎండ్కి వచ్చింది. అరే మనం వెంటనే సికింద్రాబాద్ బ్లాక్ టవర్కి వెళ్దాం.
క్లాక్ టవర్ కాడ ఏడ కూర్చుంటారా దొంగలు నువ్వు ఒకరి? అవునా, ఎట్లుంటాడు చెప్పు. నేను ఒక చిన్న పిల్లగాను అనుకో, సికింద్రాబాద్ క్లాక్ టవర్ లో దొంగ ఎట్లుంటాడు చెప్పు. ఐఎమ్ షూర్ అక్కడ వెళ్తే దొంగని పట్టుకుంటు. ఇప్పుడు చూడండి, రోజంతా బాగాలేదు కదా, కరెక్ట్? ఆ షాప్ బయట, ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్ లో, ఆ క్యాబ్ లో, అన్ని ఒకేలా అక్కడ. అవును. సో మనం కరెక్ట్ గా వెళ్ళలేదు, ప్లాన్ లేకుండా వెళ్ళాం కదా. బుర్ర పనిచేయటం లేదు, రిఫ్రెష్ అవ్వాలి, బుర్ర చాలా పెట్టాలనిపిస్తుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేం చేస్తారు? నేను దమ్ము కొడతాను, ఒక జాయింట్ కొట్టి నేను రీబూట్ అవుతాను. బుర్ర పనిచేయటం లేదు, అయిపోయింది, మనం క్లాక్ టవర్కి వెళ్దాం. అక్కడ డెఫినెట్ గా ఆ దొంగ దొరుకుతాడు, లేకపోతే ఆ దొంగని ఎలా పట్టుకోవాలో ఒక ఐడియా అయినా దొరుకుతుంది. పదండి. ఏమంటారు, పోదామారా? ఈసారి 2000 ఎక్కువ ఇచ్చాను. అరే సూపర్ మాల్ సార్. అరే సార్, చల్తాను సార్, కుదాఫీస్. సరే నా మాల్ బాయ్, సీ యు మ్యాన్. మళ్ళీ చెప్తా, నీకు ఫోన్ చేస్తా. ఠీక్ హై సార్. ఎక్కడి నుంచి వచ్చింది? నాదే, ఈ నెల కొన్నా. ఇది నీ కార్? సీరియస్లీ, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏ డూడ్, నేను మ్యూజిషియన్. నువ్వు మ్యూజిషియన్నా? అరే 2 ఇయర్స్ బ్యాక్ ఎంత బ్యాడ్ గా ఉండేవాడి, నో హోప్ అనుకున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ ద సాంగ్ 18 టిల్ ఐ యామ్ డెడ్. నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను ఒక 10 crore డీల్ సైన్ చేశాను కంపెనీతో. ఆ డబ్బులతోనే ఈ కార్ కొన్నాను. నీకు నమ్మకం లేదనుకో, సాయంత్రం మూన్ షైన్ క్లబ్కి రా, నువ్వే నమ్ముతావు. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా. This is Johnny, this is Sai, this is that. మనం ముందు కలిసావా? లేదు, ఛాన్సే లేదు. నేను పొద్దుగాల ఆఫీస్కి పోతా, మొత్తం లేట్ అయిందాక మళ్ళీ పనిచేసి రిటర్న్ వస్తా. ఇక్కడ కలిసి ఉండకపోవచ్చు. వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వీడు నా కలిగి తప్ప నాకు ఇంకెవరు తెలియదు. నిన్ననేమో నేను ఇవాళ కలిసిన, అంటే నిన్ననే చూసినా కానీ ఇవాళ కలిసిన. చెప్పాలంటే చాలా పెద్ద కథ. అరే చెప్పరా, మళ్ళీ రామాయణమా చెప్పు. యాక్చువల్లీ ఏమైందంటే, మా ముందు ఉద్యోగం పోయిందా, ఇది కొంచెం వాటర్ ఇవ్వ. వాటర్ 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 ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఒక సిచ్యువేషన్ తయారు చేసావు, ఆ సిచ్యువేషన్ మూలాన నీ పెళ్ళి అయిపోయింది. ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. లేదు, నేనేం సిచ్యువేషన్ ఏం తయారు చేయలేదు. సిచ్యువేషన్ల వల్ల అన్ని ఇట్లా జరిగిపోయినాయి. నీ కానీ నేను డిసైడ్ అయిపోయినాను, పెళ్లి జరిగినంత వరకు, అంటే దొంగని పట్టుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోనని. అదే అదే పెళ్లి దాకా సిచ్యువేషన్ అంతే. ఏంటి అంతా? అండ్ నువ్వు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నావు? 100% వీళ్ళతో ఉన్నాను. వీ హావ్ హోప్, హోప్ ఇస్ అ గుడ్ థింగ్. సాయంత్రం క్లబ్కి వస్తున్నావు కదా, వీల్ ట్రై. మీరు కూడా రండి, ఒకవేళ దొంగడు దొరికితే పార్టీ చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఏమంటారు? చెప్పలేము, బట్ వీ విల్ ట్రై. బట్ బట్ ఏమంటారు మళ్ళా? ఐడియా, మనం దీప్తి దగ్గర వెళ్దాం. దీప్తి ఎవరు అసలు? దీప్తి ఇస్ అ డిటెక్టివ్. ఆమె చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. దీప్తి ఒక స్టేజ్ ఆర్టిస్ట్, చాలా చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్. ఓ రోల్ ఒప్పుకునే ముందు పూర్తిగా రోల్ లోపల దిగి దాన్ని అర్థం చేసుకునే రోల్ ఒప్పుకుంటుంది. ఇంకొకసారి డిటెక్టివ్ రోల్ కోసం మొత్తం డిటెక్టివ్స్ని మీట్ చేసి అర్థం చేసి ఎంత డీప్గా వెళ్ళిందంటే
ఇప్పుడు స్టేజ్ యాక్టింగ్ మానేసి పూర్తిగా ఫుల్ టైం డిటెక్టివ్గా మారిపోయింది. ఆమె కెరియర్ చేంజ్ చేసుకుందన్నమాట, థియేటర్ యాక్టర్ నుండి డిటెక్టివ్ అయిందన్నమాట. సరే సరే, గీయన్నీ బాగానే ఉన్నాయి కానీ గీ మహిళాభివృద్ధి గీయన్నీ పక్కన పెడితే నాకొక విషయం చెప్పు బై. గీ 2 సంవత్సరాల పిల్ల ఎన్ని కేసు సాల్వ్ చేసింది? నంబర్లు చెప్పాలంటే ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేకపోయింది పాప. ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు అమ్మా. ఈ 2 ఏళ్ళ ఆమె ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు. అసలు పెద్ద మనిషికి సాయిగాని కేసు ఇచ్చడం అనేది అసలు సవ్వాలే లేదు. కానీ మీకు ఒక్క విషయం చెప్పలేదే, తను ఒక్క కేసు సాల్వ్ చేశాకే పెళ్ళి చేసుకుంటాను అని ప్రామిస్ చేసేసుకున్నా. సూపర్ అయితే మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవచ్చు. ఏంది బే, మీరు పెళ్లి చేసుకోలేదు, నువ్వు ఆ డిటెక్టివ్ పెళ్లి చేసుకున్నా. ఛే, హే కాదురా, నేను ఏమన్నానంటే ఆమె కేసు క్లియర్ చేసినాక అప్పుడు నేను పెళ్లి చేసుకుంటారా? ఆమె ఆమె బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటుంది, నేను నా గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటా. ఆహా, ఆమె ఆమె బాయ్ ఫ్రెండ్తో, నేను నా గర్ల్ ఫ్రెండ్తో, సపరేట్ సపరేట్. సరే పదండి, మనం వెళ్దాం దీప్తి దగ్గర, వెళ్ళి మనం హెల్ప్ అడుగుదాం. పదండి 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 పదండి. మస్తు లేదురా, మన ఇంట్లో కూడా పెట్టుకుందాం. అది దిగురా. వచ్చింది. హలో. హే డ్యూడ్, డ్యూడ్ యు వర్ ఎ చిల్డ్ అవుట్ గాయ్, సడన్ గా కాల్ చేసి కలవాలన్నావు, అంతా ఓకే కదా? రాకింగ్, అంతా యాజ్ యూజువల్. వీడికి నీ హెల్ప్ కావాలి, వీడి లైఫ్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ ఐఎమ్ జానీ, నన్ను విజయార్ అంటారు, వెల్కమ్ జనార్దన్ రావు. మా బస్సులో నేను చాలా ఫేమస్, హిమ్సెల్ఫ్ వెంకట సాయి. మ్యాట్రోదే అయితే పేరు మార్చుకోండి. హే అది కాదు, మ్యాటర్ ఏంటంటే వీని ఉద్యోగం పోయింది. అదే వేరే జాబ్ చూసుకోమను. లేదు మేడం, మీకు పాయింట్ అర్థమైతలేదు. పాయింట్ ఏంటంటే వీని ఉద్యోగం పోయిన తర్వాత మేము బార్కి వెళ్ళాం. అది ఏం బార్? సరే సరే సరే, బార్కి పోయిన తర్వాత మేము ఫుల్గా తాగినాం, మామూలుగా తాగాలి అసలు. గైస్ జస్ట్ 1 మినిట్. హలో మేనేజర్ గారు, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ? యాక్చువల్లీ నిన్నే గంబానీ గారు నాకు కాల్ చేశారు. నేను కేసు ఇన్వెస్టిగేట్ చేశాను. ఇది అస్సలు సింపుల్ కేసు కానే కాదు, ఇట్స్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ టు కిల్ గంబానీ గారు. వాట్ మీడియా? నో నో, మీడియాకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. నేను ఆల్రెడీ 3000 స్పైస్ని హైర్ చేశాను ఈ కేసులో, అండ్ ఐఎమ్ అష్యూరింగ్ యూ దాట్ రేపటికల్లా కంబానీ గారి రూమ్లో ఆ కాన్స్పిరేటర్ ఉంటాడు. కంబానీ గారి పిల్లలు వాటితో గుర్రమాట ఆడిపించుకోవచ్చు. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా? గుర్రమాట ఆడరా? మీరు అసలు రిలాక్స్ అవ్వండి, నేనున్నాను కదా. దీప్తి ఈజ్ యూర్, యూ కెన్ టోట్లీ రిలాక్స్. ఓకే, అండ్ యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ కేసు సాల్వ్ చేస్తున్నాను, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, అండ్ అంబానీ గారిని అడిగానని చెప్పండి, ఇంకా ఆయన పంపించిన విస్కీ కూడా బాగుందని చెప్పండి. సో సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో దీప్తి గారు, పాయింట్ ఏంటంటే బార్కి వెళ్ళిన తర్వాత బాగా తాగేవండి, తాగిన తర్వాత వాడు ఖాళీ ఖాళీగా అసలు ఇట్లా కొట్టినామంటే బాగా కొట్టినాం చెప్పాలి కదరా. సో అట్లా కొడుతున్నప్పుడు గైస్
Hey, how are you? Yeah, I'm good. Actually, Antonio Guterres garu ivvale poddina call chesi present situation gunchi chaala feel ayarandi. Nuclear warrant andi. పై నుండి ఆ రెండు కోట్లు మన మదర్ ప్లానెట్ ని ఏం చేయాలనుకుంటున్నారు? విధ్వంసం సృష్టిస్తారా ఏంటి? కిమ్ జాంగ్ ఉన్, ట్రంప్ చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్. నార్త్ కొరియాలో ఆల్రెడీ నేను 10,000 స్పైస్ ని హైర్ చేశాను. 6 నెలల్లో హీ విల్ బి డిథ్రోన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ జస్ట్ లైక్ గదాఫ్. యుఎస్ అక్కడ యాక్చువల్లీ మీడియా పీపుల్ అండ్ లాబీస్ వాళ్ళు టాండెమ్ లో పనిచేస్తారు. ఇప్పటికిప్పుడు 7,000 మీడియా పీపుల్, ఇంకా 6,000 లాబీస్ నా పేరుల మీద పనిచేస్తున్నారు తెలుసా. 6 మంత్స్ లో ఆ ట్రంప్ వాడు ఇంపీచ్ అయ్యి హీ విల్ బి సెట్ టు జైల్ అండి. వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే ఈ దీప్తి వదిలిపెట్టదు. 6 మంత్స్ లో ఈ రెండు కోతుల నుండి నేను మన మదర్ ఎర్త్ ని ఈ దీప్తి షీ విల్ సేవ్. మీరు అసలు టెన్షన్ పడకండి, కంగారు పడాల్సిన విషయమే లేదు. నేనున్నాను కదా. అండ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారండి. ఐల్ కాల్ యూ బ్యాక్. ఐఎమ్ సో సారీ గైస్. ప్లీజ్ కంటిన్యూ. యా, నేను ఎక్కువ తిప్పాను మేడం. బేసికలీ ఏమైందంటే, వీళ్ళు రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ తాళం వేసుకోవడం మర్చిపోయాడు. నేను ఆ రూమ్కి వెళ్ళిపోయినా, పొద్దున్న లేచేసరికి నెక్లెస్ పోయింది. సో మీరు నెక్లెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు? చూపి 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 చూపి. నెక్లెస్ ఉంది, దొంగ దొరకాలి వస్తే. పెళ్లిని ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకోండి, పట్టేసుకుందాం దొంగని. మీకు అసలు ఇలా మాట్లాడే అర్హత ఉందా? ఉందా? దొంగలే పట్టేసుకోండి అంటే ఎవిడెన్స్ లేదు కదా. లేదు కదా, దొంగదైనా మ్యాగీ రాపరం మా దగ్గర ఉంది, మా ఆడు దాచిపెట్టిండు. ఆ రోజు రాత్రి ఏమైందంటే మేడం, మేము పొద్దునెళ్ళి చూసినాము ఆడు దొంగ. ఆ రోజు రాత్రి మ్యాగీ వండుకొని తిని కవర్ ఆడ పడేసి పోయిండు. నేను ఫుల్ అలర్ట్ అయిపోయి జేబులకెళ్ళి రుమాలు తీసి దాని మీద ఇట్లా వేసేసిన, వేసి మొత్తం దాని ఇట్లా చుట్టి తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఫ్రిడ్జ్ లో పెట్టావా? డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా మేడం, తీసుకుంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఉంటాం మనం. ఈ మహానుభావుడు ఎవిడెన్స్ ఫ్రిడ్జ్ లో కాదు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు, అది కూడా హ్యాండ్ కర్చీఫ్ తో. ఈ పాటికే ఐస్ ఫామ్ అయిపోయి ఫింగర్ ప్రింట్స్ అన్ని పొయ్యి ఉంటాయి. వండర్ఫుల్, అమేజింగ్. నేను టాయిలెట్ పోయేసా మేడం. నేను టాయిలెట్ ఏడైంది, సిద్ధార్థ్ షోకి వెళ్ళాలి. చలో ఆగును. ఏం మజాకులాడుతున్నావా? ఏమైనా తమాషా నడుస్తుందా, టీవీ షో నడుస్తుందా? మామూలు పంచాయతీ సాల్ చేయాలా వద్దా? పోదాం గీదాం అంటా ఏంది? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నీచ్ గాడివి, లోవర్ గ్రేడ్ గాడివి. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను వేసుకున్న బట్టల సైజ్ నీ ఐక్యూ కంటే ఎక్కువ. నా ఇంట్లో దూరావు, ఫ్రీగా బాటిల్ దొబ్బి తాగావు, దొరికినవన్నీ నోట్లో వేసుకొని నవ్వులేవు. అయినా నీకు మర్యాద ఇచ్చి, నీకు టీ కాఫీ ఇచ్చి, నా సుందరి ప్రాణాలని రిస్క్ లో పెట్టి ఆ దొంగ సామాన్ అమ్మే షాప్ తీసుకొని వెళ్ళి, అక్కడ కార్ పోతే పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి, నేనే చలాన్ డబ్బులు కట్టి కార్ని విడిపించి రోజంతా మీతో తిరిగాక, అది కాక ఇప్పుడు డిటెక్టివ్ దీప్తి దగ్గర తీసుకొని వస్తే నన్నంటావా? ఏం చేయమంటావు? ఒక ప్రూఫ్ లేదు, ఒక ఎవిడెన్స్ లేదు. రాత్రిపూట రోడ్లో వెళ్ళి చీకట్లో వచ్చే మనిషి మొహం మీద టార్చ్ లైట్ కొట్టి నువ్వేనా మ్యాగీ తిన దొంగ, నువ్వేనా మ్యాగీ తిన దొంగ అడగమంటావా? ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ అ బ్రేక్. ఓకే ఓకే, ఆల్ నీడ్ అ బ్రేక్. ఓకే, ఆయన చెప్పింది కరెక్టే, కానీ
మేడం ఈ కేసు సాల్వ్ చేస్తా అని చెప్పి వర్క్ నేనైతే ఈ కేసు కలుస్తాను మేడం ప్లీజ్ మేడం హెల్ప్ అస్ మేడం గైస్ జస్ట్ రిలాక్స్ టూ చెప్పింది కూడా కరెక్టే నేను ఉన్నాను కదా మనం అరే కంట్రోల్ రా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతెందుకు పబ్లో అయినా మాట్లాడుకుందాం మీతో పాటు దీప్తి ద ఇన్వెస్టిగేటర్ ఉంది కదా కేసు సాల్వ్ అయ్యేదాకా ఈ దీప్తి మీతోనే ఉంటుంది ఓకే వెళ్దాం కానీ వెళ్దాం కానీ బిల్లు మాత్రం నేను కట్టాను అదేనా 2000 చేంజ్ లేదు నేను కడతానులే పదండి ఓకే పదండి డూడ్ లాస్ట్ టైం నీకు చెప్పాను కదా దట్ రేప్ పార్టీ కేస్ ఏమైందంటే నేను హే డూడ్ థాంక్స్ ఫర్ కమింగ్ హే సిద్ధా హలో నైస్ టు సీ యు హౌ ఆర్ యు ఆల్స్ వెల్ డిటెక్టివ్ దీప్తి మ్యూజిషియన్ సిద్ధార్థ్ హాయ్ హే సాయి పెళ్ళి ఎప్పుడు దొంగడు దొరికిందా చెప్పు చెప్పు ఏదో మేము ఇక్కడ ట్రై చేస్తున్నాం మేడమే మా కేసు చూస్తుంది దీప్తి మేడం అన్ని పెద్ద పెద్ద కేసులే చూస్తుంది ఆమె కూడా మా కేసు చూస్తున్నది హైదరాబాద్లో టాప్ ఆమెనే భయ్ అంటే ఇప్పుడు దొంగడు ఊరేది వెళ్ళిపోతే అంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఆడ ఆస్ట్రేలియా కాదు ఏ బొక్కల దూరి ఏడ జొర్రవటం కూడా మేడం బయటికి తీసుకొస్తుంది అసలు మేడం ట్రంప్ కింగ్ జాంగ్ యంగ్ ఇసొంటి వాళ్ళతో డీల్ చేస్తుంది వీళ్ళంతా ఉచ్చాల చేపలు పట్టే బ్యాచ్ కానీ ఒక విషయం చెప్పాయి ఆమె దొంగని ఎట్లా పట్టుకుంటుంది ఎవిడెన్స్ కూడా ఏం లేదు గత 4 నెలల నుండి హైదరాబాద్లో పెద్ద పెద్ద దొంగతనాలు జరుగుతున్నాయి ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చేస్తున్నారు ఇంట్లో కోట్లు కోట్లు లేపిస్తున్నాడు అయితే హైదరాబాద్లో మొత్తం దొంగతనాలు తీసిన వాళ్ళే మా ఇంట్లో దొంగతనం చేసినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమోరా ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమైతలేదు నాకు కావచ్చు ఏమైనా కావచ్చు ఈ పిచ్చుపాడు లోకంలో ఏమైనా కావచ్చు నేను మ్యూజిషియన్ కావచ్చు మ్యూజిషియన్ ముసుగులో తిరిగే దొంగనుడు కావచ్చు నువ్వు దొంగవా అయితే నేను స్టీవ్ జాబ్స్ నువ్వు స్టీవ్ జాబ్స్ అంటే మన టూడే పోతాడు తెలుసా ఫకీర్ అవుతాడు రావాడు What are you sing and what's your band called? My band is called Four Shots and Anna's Job. Generally, classic rock and popular Hindi numbers, but okay. Ivala dude kosam oka special song padabothu. Nice. Adi oka Telugu song. Adi na santam. Wow. That sounds cool. Okay guys. Really. Time for the show. All right. Yeah.
సూపర్ అసలు పాడతా తీగారు ఏం వాడినావు నువ్వు అయితే సూపర్ అసలు చెప్తున్నా చాలా టాలెంట్ ఉంది సెల్ఫీ తీసుకుందాం రా మీతో ఒక సింగిల్ అన్న ప్లీజ్ నాతో పాటు ఇప్పుడు ప్లాన్ ఏంటి మేడం నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ మనము సాయి వాళ్ళ ఇంటికి వెళ్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు ఏం చేద్దామని నేను ఇప్పుడు రాలేను కానీ ముందు సాయిని తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తే బెటర్ అని నా అభిప్రాయం అవును సార్ రోజల్లో తిరిగాం బట్ నువ్వు మంచివాడు రా లైక్ యూ నీకు మాట చెప్పాలి సి నిజమైనది చాలా చేదుగుంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అది తెలుసుకొని నువ్వు ఆ బెట్ నుంచి తప్పుకో కాకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళిని 7 రోజులు పోస్ట్ పోన్ చేయాలి చూడు నేను ఫోర్స్ చేయటం లేదు ఇష్టం నీది నేను ఓన్లీ డోర్ ఓపెన్ చేయగలను ప్రవేశం నువ్వే చేయ సారీ టు సే దిస్ బట్ ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నేను కూడా ఈ ఛాలెంజ్ నుంచి అయితే వెనకాడేది లేదురా కానీ వీళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేసే అయిపోతుంది డూ ఇట్ హలో హలో ఎందుకు కాల్ చేసావు నేను ఒక విషయం బాగా ఆలోచించినాను అది నీకు చెప్దామని ఫోన్ చేసిన నువ్వు ఆలోచించగలవా సరే చెప్పు అంటే అంటే అదే చెప్పు మ్యారేజ్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాను అరే పిచ్చుడా నువ్వు ఎంత పెద్ద జోకరో అర్థమవుతుందా నీకు లైఫ్లో ఎయిమ్ లేదు అంబిషన్ లేదు గోల్ లేదు అసలు ఎందుకు పుడతారో కూడా తెలీదు మాలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా ఏ విను నీతో ఇప్పటి వరకు మాట్లాడింది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అర్థం చేసుకో నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకున్నావా నువ్వు కాదు కాదు నువ్వే అన్నావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావని అరే పిచ్చి నేను పెళ్లి గురించి సీరియస్గా అనలేదు నిన్నేదో ఆట పట్టించడానికి ఒప్పుకున్నా అంతే ఎనీవే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను నా నిజమైన బాయ్ ఫ్రెండ్తో ఇంకోసారి కాల్ చేయకు నాకు అర్థమవుతుందా నువ్వేమవుతావు నువ్వేం చేస్తావు నాకు అనవసరం పెట్టే ఫోన్ ఆఫ్ Done, baby. Hype it. Yes!
అయితే మనం ఎమోషనల్ ఫూల్స్ రా, అందరు మనలాగా ఉండరు రా, మనలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు రా. సార్ మీ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. లే లేరా, టూ జానికి హెల్ప్ చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్నది, చాలా విలువైనది, చాలా క్లిష్టమైనది. అందుకే దాంతో ఏం చేయాలో, ఎలా చేయాలో ఎవరికి తెలియదు. మీకు తెలుసా? అందుకే ఏం చేయకండి. జీవితంలో ఏం సాధించాలో, ఏం సాధించామో దాని గురించి అస్సలు వరి అవ్వకండి. సరదాగా హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒక బీర్ పట్టుకోండి. టేక్ ఇట్ ఈజీ. కేసు విషయానికి వస్తే మాట ప్రకారం దీప్తి కేసు పూర్తిగా సాల్వ్ చేసింది. ఈసారి కూడా క్లయింట్స్ తప్పారు, కానీ దీప్తి దాంతో ఆగలేదు. కేసులో పూర్తిగా దూరి దాన్ని అంతం చూశాకే పెళ్లి చేసుకుంది. ఎస్, పెళ్లి చేసుకుంది. ఆ
సిద్ధార్థ్, వీళ్ళిద్దరూ సెల్ఫీ తీసుకున్న సిద్ధార్థ్ తన గర్ల్ ఫ్రెండ్తో సహా. మీరు కరెక్ట్గా విన్నారు, ఏ గర్ల్ సాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసిన అమ్మాయి సేమ్ గర్ల్ ఉత్తినే సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అతికేమన్నాడా? చూసావా విండి, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. హలో, విషయంకి వస్తే కార్ గురించి చెప్పలేదు కదా. ఈ జీవితం చాలరా బాబు అని కార్ లిబరేట్ అయిపోయింది, మోక్షం పొందింది. ఒకరోజు ఆపరా అర్జెంటుగా వస్తుంది.
लिखी लंबी है छोटी छोटी का।